नमस्ते मास्टर्स। ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద జాయిన్ అయిన అందరికీ నా శతకోటి ఆత్మవందనాలు। థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ అన్న అద్భుతమైన రచనకి మనం తెలుగు వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం మాస్టర్స్। ఇవాళ 9వ ఎపిసోడ్। 9వ ఎపిసోడ్ మనం స్టార్ట్ చేసుకునే ముందు ఒక్కసారి గత వారం ఎక్కడ ఫినిష్ చేసుకున్నామో అది ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ మనం కొనసాగిద్దాం మాస్టర్స్। మనం 3వ చాప్టర్ హోలీ ట్రినిటీ అంటే పవిత్రమైన త్రిమూర్తులు అన్న చాప్టర్ కి మనం వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం మాస్టర్స్। గత వారం మనం క్లాస్ చివర్న ఏం చెప్పుకొని ఆపామంటే ఈ చైతన్యం మూల చైతన్యంలో నుంచి మొదలయ్యి వస్తున్న ఈ చైతన్యం ఎన్ని తలాల్లో ఉంటాయి అంటే ఎన్ని పొరలుగా ఉంటాయి అని చెప్పుకున్నాము। మీకు గుర్తుండి ఉంటుంది ఎక్కడి నుంచి మొదలు పెట్టామంటే మొదటి పొర ఏదైతే చాలా విస్తారంగా ఉంటుందో అది అనంతమైన శూన్యత అని చెప్పుకున్నాము। అక్కడి నుంచి బయలుదేరి రెండో పొర ఆత్మానుభూతుల పొర అని చెప్పుకున్నాము। మొదటిది అనంతం కాబట్టి దేంతోనూ పోల్చలేదు, అది అనంతమైన శూన్య పొర అని అక్కడే వదిలేశాము। రెండోది ఆత్మానుభూతులు అని చెప్పుకున్నప్పుడు ఒక అనంతమైన సముద్రంతో పోల్చారు। ఇక్కడ అమ్మ చెప్తోంది అనంతమైన సముద్రం లాంటి మన ఆత్మానుభూతులు అని అమ్మ రెండో పొరకి అలా వ్యాఖ్యానించింది। మూడో పొర మన శరీర భూతులు అనుభూతులు, మనం శరీరం పొందే అనుభూతులు, బాడీ సెన్సేషన్స్, అది మూడో పొరగా అమ్మ చెప్పుకొచ్చింది। రెండో పొర అనంతమైన సాగరం అయితే మూడో పొర అతి పెద్ద చెరువుతో పోల్చింది అమ్మ। సో మాస్టర్స్, మూడు పొరలైనాక మనం ఎక్కడికి వచ్చామంటే ఈ అతి అద్భుతమైన అతి పెద్దని ఈ చెరువు ఏదైతే ఉందో శరీరానుభూతుల చెరువు, అందులో మంచు కొండలాగా ఏమి తేలుతోంది అంటే దాని ఒక్క పైభాగమే కనిపిస్తోంది, అందుకనే అతి చిన్న మంచు కొండలాగా కనిపిస్తున్నా పైకి కనిపిస్తున్నది చిన్న భాగమే అయినా ఆ నీళ్లల్లో నీళ్ళేమిటి, ఆ అతి పెద్దని చెరువు అని చెప్పుకున్నాం కదా, ఆ చెరువు లోపల ఆ మంచు కొండ భాగం ఎంతో లోపల దాగి ఉన్నది మనకి కనపడింది। ఆ మంచు కొండ ఏమని చెప్పుకున్నాం మాస్టర్స్? ఆ మంచు కొండే మన మనస్సు, మైండ్ అని చెప్పుకున్నాం। మరి ఆ పైకి కనిపిస్తున్న ఆ చిన్న కొస ఉందే, ఆ మంచు కొండ కొస, అది ఏంటని చెప్పుకున్నాం మాస్టర్స్? ఆ మొత్తం మంచు కొండ ఏదైతే ఉందో అది మన మనస్సు అయితే ఆ కనిపించే పైనది మన కాన్షియస్ మైండ్, అంటే మన స్పృహలో ఉన్న మన మనస్సు అయితే మిగతా మూడొంతులు ఆ చెరువులో దాగున్నది ఏమిటి, అందులో ఇంకో రెండు రకాల మనస్సులు, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, అంటే స్పృహ లేదు కానీ స్పృహలోకి తీసుకురావచ్చు, అంటే మన గత జన్మ అనుభవాలు కానీ మన బిలీఫ్ సిస్టమ్స్ అంటే మన నమ్మక వ్యవస్థలన్నీ ఉన్నవి, అది రెండో భాగం ఆ మనస్సుకి। ఇంకో మూడో భాగం ఏంటంటే దాన్ని అన్కాన్షియస్ అంటే అసలు అది ఉందని కూడా మనకి స్పృహ లేదు, అది ఎప్పుడైనా మన ఉనికికి వస్తుందా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం। సో మాస్టర్స్, ఇది చెప్పి మనం అక్కడ ఆపుకున్నాం। అప్పుడు మన రచయిత గారు, మన ఆనంద కరుణేష్ గారు అమ్మను అడిగిన ప్రశ్న ఏమిటంటే, అమ్మా అయితే ఇన్ని పొరలు చెప్తున్నావు, మరి ఈ పొరలు ఇలా ఒకటో పొర చాలా పెద్దది, మళ్ళా రెండో పొర వచ్చేటప్పటికి ఒక సముద్రంతో పోల్చి, మూడో పొర ఒక చెరువుతో పోల్చి, నాలుగో పొర అందులో తేలుతున్న ఒక మంచు కొండతో ఇలా నువ్వు కంపేర్ చేస్తున్నావు కదా, ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తోందంటే
మన మనసు ఏదైతే ఉందో మంచుకొండ అని చెప్పావు అది ఈ చెరువులోకి చెరువులోంది చాలా చిన్న భాగం లాగా కనిపిస్తుంది ఒక అతి పెద్దని చెరువులో ఒక మంచుకొండ తేలుతోంది అని ఆ ఊహ చూస్తుంటేనే నాకు ఆ భావన ఎలా ఉందంటే ఆ మంచుకొండ ఆ చెరువుకి కంపేర్ చేసుకుంటే చాలా చిన్న భాగమే కదా అనిపిస్తుంది అది కరెక్టేనా అమ్మా నేను అనుకున్నది అని అప్పుడు ఇది కూడా మనం గత వారం చెప్పుకున్నాం అప్పుడు అమ్మ చెప్పింది ఏమంటంటే అమ్మ ఒక మంచి కంపారిజన్ తో మనకి చెప్పింది ఏమని ఈ బ్రహ్మాండంలో ఇప్పుడు మన మిల్కీ వే మన గెలాక్సీ ఏదైతే ఉందో అందులో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి ఒక గెలాక్సీలో ఎన్నో బిలియన్ నక్షత్రాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రంలో ఎంతో మంది అనంత కోటి మంది మనుషులు పడతారు ప్రతి మనిషిలో ఎన్నో కోట్ల సెల్స్ ఉంటాయి ప్రతి ఒక్క సెల్లో ఎన్నో కోట్ల యాటమ్లు ఉంటాయి ఒకదానికి రెండిటికి ఏం సంబంధం ఉంది కోట్ల సంబంధం ఉంది అంటే ఒక సెల్లో కోట్ల యాటమ్లు ఉన్నాయి ఒక మనిషిలో ఎన్నో కోట్ల సెల్స్ ఉన్నాయి ఎలాగైతే ఈ సంబంధం ఉందో ఈ బ్రహ్మాండానికి ఈ యాటమ్లకి అలాంటి సంబంధమే ఈ నాలుగు పొరల మధ్యలో ఉంది అని అమ్మ చెప్తోంది నాలుగు పొరలు కాదు ఫస్ట్వి మూడు పొరలు నాలుగోది అమ్మ మనస్సు అనే చెప్తోంది సో అలాంటిది కంపారిజన్ అమ్మ చెప్తోంది అంటే మొదటి పొరకి రెండో పొరకి ఏమి కంపారిజన్ అంటే ఒక బ్రహ్మాండానికి నక్షత్రాలకి ఎంత కంపారిజన్ ఉందో అంటే ఒక బ్రహ్మాండంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉంటాయి అలాంటి కంపారిజన్ మళ్ళా రెండో దానికి వచ్చాం ఆత్మానుభూతులకి శరీర అనుభూతులకి దానికి ఎలా ఎలాంటి కంపారిజన్ ఒకటి రెండో దానికంటే ఎంత పెద్దదై ఉంటుంది అనేటప్పటికి కూడా అమ్మ అలాంటి కంపారిజన్ చెప్తుంది ఒక్క మనిషి శరీరంలో ఎన్ని కోట్ల సెల్స్ ఉంటాయి అంటే ఒక సెల్ ఒక మనిషి ఆకారానికి నిజంగా సంబంధం చేయాలంటే ఎన్నో కోట్ల ఆకారం పెద్దది కదా మనిషి అలాంటి కంపారిజనే మనకు అర్థం చేయడానికి ఆ ఉదాహరణ ఇచ్చింది లాస్ట్ వీక్ మనం అది మాట్లాడుకున్నాం మాస్టర్స్ సో మనకు అర్థం కావటానికి ఈ మూడు పొరలు ఈ మనస్సు వీటన్నిటికీ ఒకదానికొకటి సంబంధం ఏముంది ఎంత పెద్దవి ఒక పొర రెండో పొర కంటే ఎంత పెద్దదో అది చెప్పటానికి అమ్మ మనకు తెలిసిన విషయాలతో మనకి కంపారిజన్ ఇస్తోంది ఎందుకంటే మాస్టర్స్ అమ్మ తన జ్ఞానం మనకి చెప్పాలంటే మన లెవెల్కి దిగితే గాని మనకు అర్థం కాదు అందుకని మనకి తెలిసిన విషయాలు బ్రహ్మాండాలు నక్షత్రాలు మనుషులు సెల్స్ యాటమ్స్ ఈ లెవెల్కి అమ్మ దిగి మనకి చెప్పటానికి ప్రయత్నిస్తోంది సో ఇప్పుడు మనకి మంచి అవగాహన వచ్చింది కదా మాస్టర్స్ ఈ కంపారిజన్ తో ఎన్ని రెట్లు పెద్దవో ఒక్కొక్కటి అప్పుడు రచయిత అడుగుతున్న ప్రశ్న అయితే ఇంత చూస్తే మన మనస్సు చాలా చిన్నదిలాగా కనిపిస్తోంది ఈ శరీరానుభూతులు అన్న చెరువులో ఈ చిన్న మంచుకొండ ఏదో ఒక తునక ఇలా పైన తేలుతున్నట్టు అనిపిస్తోంది అది కరెక్టేనా అమ్మా అని అడుగుతున్నారు దానికి అమ్మ చెప్తున్న సమాధానం ఏమిటంటే శరీరం మనం శరీరం గురించి ఎంతో చులకనగా మాట్లాడుకుంటాం ఎప్పుడు కరెక్ట్ గా మనం ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత మనం శరీర పదార్థం కాదు మన ఆత్మ పదార్థం అన్ని చెప్పుకుంటాము కానీ ఎక్కడో మాస్టర్స్ మనం శరీరాన్ని కూడా మనం ఇగ్నోర్ చేసేస్తున్నాం కాకపోతే నాకు ఎక్కడ సంతోషం అనిపిస్తుంది అంటే క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ లో మాత్రం మనం ఎక్కడ శరీరాన్ని తీసి పక్కన పెట్టలేదు మాస్టర్స్ బాడీ సెన్సేషన్స్ బాడీ అవేర్నెస్ మన దాని గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడి పిల్లలకి చెప్పాం అది చాలా మంచి పని చేస్తున్నాం మాస్టర్స్ ఎందుకంటే లోపలికి ప్రయాణించటం అంటే మనం ఏమనుకుంటాం అంటే ఈ శరీరం పట్టించుకోకర్లేదు ఈ శరీరం అసలు ఎందుకు పనికిరాదు మనకి ఏది ఇయ్యట్లేదు ఎక్కడికో లోపలికి వెళ్ళిపోవాలి అన్న తాపత్రయంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అంతా అలా ఉంటుంది మాస్టర్స్ తప్పు అనట్లేదు నేను ఒక పక్కనేమో భౌతికత్వంలో ఉన్నప్పుడు అందులో కొట్టుకుంటూ ఉంటాం ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో ప్రయాణం చేద్దాం అనుకుంటామో మనలో మనం వెళదాం అనుకుంటామో అంతర్ ప్రయాణంలోకి శరీరానికి మనకి అర్థం పోతుంది బాహ్య శరీరానికి ఏం అర్థం ఉంది అసలు అవసరం ఎంత మాత్రం అవసరం ఉంది అనే దానికి అమ్మ ఇక్కడ బ్రహ్మాండంగా చెప్తోంది ఇప్పుడు శరీరం గురించి చెప్తోంది ఏమంటే శరీరం మనకి ఒక పరిమితమైన ఆకారం అంతే కదా మాస్టర్స్ శరీరానికి పరిధి ఉంది ఒక పరిమితం ఉంది ఎంత శరీరానికి పరిధి ఉన్నా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అది మనస్సు కంటే ఎన్నో వేల రెట్లు విస్తరించి ఉన్నది విస్తరించి ఉన్నదంటే పెద్దది అంత విస్తారంగా ఉన్నది
శరీరము మనసు మనసులో ఉండే అన్ని రకాల ఏముంటాయి మనసులో ఆలోచనలు భావోద్వేగాలు తెలివితేటలు మన జ్ఞాపక శక్తి అదే కాదు అహం కూడా అక్కడే ఉంటుంది మాస్టర్స్ అదే అహానికి మూల పీఠం సో అన్ని అక్కడే ఉంటాయి కదా అమ్మ ఏం చెప్తుందంటే శరీరము ఎంత పెద్దదంటే మనస్సుతో కంపేర్ చేస్తే మనసులో ఉన్న వికారాలు గాని మనసులో ఉన్న ఏది ఉంటే అది ఇప్పుడు పెద్ద లిస్ట్ చెప్పానే అదంతా జీర్ణించుకొని దాని వేరే రూపంలోకి మార్చగలే కెపాసిటీ మార్చగల క్షమత శరీరానికి ఉంది అప్పుడు ఎప్పుడైతే కాన్షియస్ కాన్షియస్ అంటే మనం స్పృహలో ఉన్నాము అంటే స్పృహ అంటే ఏంటి మాస్టర్స్ మైండ్ కి మనం మూడు మూడు చెప్తున్నాం కదా మైండ్ ఒకటి కాన్షియస్ అంటే స్పృహ ఉన్నప్పుడు మైండ్ అంటే మనం రోజువారీగా మనం పనిచేస్తున్నప్పుడు మనం మైండ్ ఉపయోగిస్తున్న ఆ మైండ్ భాగాన్ని కాన్షియస్ మైండ్ అంటాం సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది రెండోది ఇది మనం ముందు కూడా చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి మళ్ళీ చెప్తున్నాం సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి చాలా మన బిలీఫ్ సిస్టమ్ మన నమ్మక వ్యవస్థలు మన సంస్కారాలన్నీ సబ్ కాన్షియస్ లో ఉంటాయి మూడోది అన్కాన్షియస్ లెవెల్ అది మనం రోజువారి కాదు కదా మనం చాలా తక్కువ అసలు అది 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 మనకి మన ఎరుకకి రావటానికి చాలా జరగాలి ఆ అన్కాన్షియస్ మైండ్ మన ఎరుకకి రావాలంటే కానీ దానికి మూడు భాగాలు ఉన్నాయి అని అమ్మ చెప్తోంది కదా సో ఇప్పుడు ఏదైతే లిస్ట్ నేను చదివానే ఆలోచనలు మా భావోద్వేగాలు జ్ఞాపకాలు ఆమె ఇవన్నీ లిస్ట్ ఇవేంటి మనస్సులో ఉండేవి కదా ఇవన్నీ నువ్వు ఏ లెవెల్లోనైనా నువ్వు దాన్ని అనుభూతి పొందొచ్చు మెలకు ఉండగా అనుభూతి పొందొచ్చు లేదా నువ్వు స్వప్నావస్థలో కూడా దీన్ని పొందొచ్చు లేదా నువ్వు సుషుప్తావస్థలో కూడా దీన్ని చక్కగా దీని అనుభూతులు పొందొచ్చు వేరే వేరే లెవెల్స్ లో అయితే ఇలా పొందుతున్నప్పుడు ఈ అనుభూతులు ఈ శరీరం ద్వారానే ఇప్పుడు మనసులో ఏ భావాలు ఉన్నా అది మనం శరీరం ద్వారానే అనుభవిస్తున్నాము అని చెప్తోందమ్మ ఈ అనుభవించే తీరులో మనలో మనం ఒక గొప్ప ఆంతరికమైన ట్రాన్స్ఫర్మేషన్ గొప్ప పరివర్తన మన జీవితంలో తీసుకురావచ్చు ఎప్పుడు ఆ మనస్సులో ఉన్న భావాలు ఈ శరీరం ద్వారా ఎలా అనుభవించాలో కరెక్ట్ గా మనకి తెలిసినప్పుడు అది మనలో ఒక గొప్ప మార్పుకు దారితీస్తుంది అని అమ్మ చెప్తోంది ఇంకా అమ్మ ఏం చెప్తోందంటే ఇప్పుడు కాన్షియస్ మైండ్ అంటే మనం స్పృహలో ఉన్న మన మనస్సు గురించే చెప్తోంది అదే కదా మనకి తెలుసు మాస్టర్స్ రోజు మనం వాడుకుంటోంది కాన్షియస్ మైండే సో కాన్షియస్ మైండ్ అంటే స్పృహలో ఉన్న మన మనస్సు ఎప్పుడైతే మన ఈ మనస్సు దేంతోనైతే మనం రోజువారీ పనులు చేస్తున్నామో ఎప్పుడైతే ఆ మనస్సుని మన శరీరానికి సమర్పించేస్తామో ఎలా సమర్పిస్తామో కూడా అమ్మ లిస్ట్ చెప్తోంది అది యోగా ద్వారా అవ్వచ్చు అది ఊపిరి ద్వారా మన శ్వాస ద్వారా అవ్వచ్చు లేదా ఇంకా చాలా రకాల ప్రాక్టీస్లు ఉన్నాయి ఎన్నో రకాల తంత్రాలు మంత్రాలు ఎన్నో ఉన్నాయి ఇవి రెండే కాదు కదా మాస్టర్స్ ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గమే కాదు ఎన్నో మార్గాలు ఉన్నాయి సో కుండాలిని యోగం హఠ యోగం ఎన్నో యోగాలు ఉన్నాయి సో దేని ద్వారానైనా ఎప్పుడైతే మన మనస్సుని మన శరీరానికి అర్పణ చేసేస్తామో సమర్పణ చేసేస్తామో అప్పుడు ఏమి తెరుచుకుంటుంది మాస్టర్స్ ఒక ద్వారం తెరుచుకుంటుంది దేనికి ఆ ద్వారం మార్గం ఆ మిగతా మూడొంతుల మనస్సు ఉందే ఏది సబ్ కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ దానికి ద్వారం తెరుచుకుంటుంది ఇంతసేపు చెప్తున్నాం కదా మనం ఎప్పుడు కాన్షియస్ మైండ్ నుంచే ఆపరేట్ చేస్తున్నాం సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ అనేది సబ్ కాన్షియస్ కొంచెమైనా తెలుసు కానీ అన్కాన్షియస్ అసలు దాని గురించి మనకి అది ఉందని కూడా తెలియదు అట్లీస్ట్ సబ్ కాన్షియస్ ఉంది అని కొంచెమైనా మనకు తెలుస్తుంది కానీ మనం ఉన్న స్థితిలో మనకు అన్కాన్షియస్ మైండ్ గురించి అసలు ఎక్కువ డిస్కషన్ రాదు దాన్ని మనం ఎక్కువ వాడని కూడా వాడం అసలు వాడమని మాస్టర్స్ సో దానికి దారి ఎలా అంటే ఈ కాన్షియస్ మైండ్ దాని మీదే కదా మనకి కంట్రోల్ ఇంకా మిగతా సబ్ కాన్షియస్ మైండ్ మీద మనకి ఏం కంట్రోల్ ఉంది మాస్టర్స్ మనకి కంట్రోల్ ఉంది అనుకుంటున్నాము ఆ కాన్షియస్ మైండ్ ని ఎప్పుడైతే ఈ శరీరానికి మనం సమర్పిస్తామో లిస్ట్ కూడా చెప్పింది దేని ద్వారా అప్పుడు దానికి దారి తెరుచుకుంటుంది ఆ ద్వారం తెరుచుకుంటుంది అప్పుడు ఆ అన్కాన్షియస్ మైండ్ లో
సో ఏమైంది ద్వారం తెరుచుకుంది సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళాం సబ్ కాన్షియస్ మైండ్ గుండా మనం అన్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళాం ఆ పాత్ అది కాన్షియస్ నుంచి కాన్షియస్ సమర్పిస్తే సబ్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ లోంచి అన్ కాన్షియస్ మైండ్ కి ఇదే మన మైండ్ లో ఉన్న మూడు భాగాలు మాస్టర్స్ అప్పుడు ఈ అన్ కాన్షియస్ మైండ్ లో ఏవేవైతే ఉన్నాయో అన్కాన్షియస్ మైండ్ లో ఎన్నో ఉన్నాయి మాస్టర్స్ మన నీడలు కూడా ఉన్నాయి నీడలు ఏమిటో మనం అది ఇంకా చాలా డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతం నీడ నీడ అంటే మనతో పాటు మనం నడుస్తున్నప్పుడు మనకి మనం ఇప్పుడు ఎండలో నడుస్తున్నప్పుడు మన నీడ ఎప్పుడు వెనకే ఉంటుంది అంటే మనని అంటుకొని ఉంటుంది కానీ మనం నీడని పెద్ద గమనించాం నీడ గురించి మనం పెద్దగా పట్టించుకోం అది మనం ఉంటే మనతో పాటు నీడ రావటం మనకి సహజం అలాగే మనకి తెలియకుండా మన నీడ భాగం ఏదైతే ఉందో షాడో వర్క్ అనేది మనం ఎంతో చేసుకున్నాం మాస్టర్స్ ఇంతకు ముందు కూడా ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్లు ఎన్నో చేసుకున్నాం కానీ ప్రస్తుతం ఆ డీటెయిల్లోకి వెళ్ళొద్దు ఇప్పుడు ప్రస్తుతం అసలు టాపిక్ ఏమిటి కాంటెక్స్ట్ ఏంటి తెలుసుకుంటే అప్పుడు డీటెయిల్ గా వెళ్తాం సో ఈ అన్కాన్షియస్ మైండ్ లో ఏవైతే ఉన్నాయో మన నీడలు కూడా సో అర్థం చేసుకోండి మాస్టర్స్ మనం మన నీడల గురించి తక్కువ మాట్లాడతాం కానీ ఇప్పుడు ఈ టైంలో పురోగమనం చెందుతున్న టైంలో అంటే అసెన్షన్ టైంలో ఇవన్నీ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి అమ్మ చిన్న చిన్నగా మనకు అన్ని చెప్తోంది అయితే ఈ షాడో ఏమిటి నీడ ఏమిటి అని మనకి క్వశ్చన్ వస్తుందంట అని అమ్మ మెల్లగా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తోంది ఎలాగైతే మనకి అహం గురించి మనకు బాగా తెలుసు కదా మన మైండ్ లో అహం ఉందని తెలుసు ఆ అహానికి అహం మొత్తం మనం తెలుసుకోలేకపోతున్నాం మాస్టర్స్ మనకి కొంతే తెలుసు ఆ తెలియని భాగం అహానికి తెలియని భాగం ఏముందో దాన్నే అమ్మ నీడ అంటోంది సో ఎప్పుడైతే నేను మెల్లమెల్లంగా మీకు కాన్సెప్ట్లు చెప్పి అప్పుడు దాంతో కనెక్షన్ చెప్తాను మాస్టర్ సో ప్రస్తుతం నీడంటే ఏమిటి మన అహం ఏదైతే ఉందో మన కాన్షియస్ మైండ్ లో మనకి అహం అని తెలుసు కానీ దాని నీడ అంటే ఇంకా దాని చాలా భాగం అన్కాన్షియస్ మైండ్ లో ఉన్న భాగం ఏదైతే మనకి తెలియదో అది కూడా కరిగి నీరైపోతుంది ఎప్పుడవుతుంది ఎప్పుడైతే నువ్వు కాన్షియస్ మైండ్ ని నీ ఎరుకలో స్పృహలో ఉన్న మనస్సుని నీ శరీరానికి సమర్పిస్తావో యోగా ద్వారా నీ శ్వాస ద్వారా తాంత్ర మంత్ర ఏ హఠ యోగా ద్వారా అయినా చేసినప్పుడు ఏ ద్వారం అయితే తెరుచుకుంటుందో దాని ద్వారా నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అన్కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి ఆ అన్కాన్షియస్ మైండ్ లో నీ అహం తాలూక ఏవైనా నీడలు మిగులితే దాన్ని రిలీజ్ చేసి కరిగింప చేస్తుంది ఇంత చెప్పేసింది అమ్మ అమ్మ చెప్పేస్తుంది కానీ ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి మాస్టర్స్ కానీ క్వశ్చన్లు వచ్చినా మనం వెయిట్ చేయాలి దీన్నే ఏమంటారు పేషెన్స్ పేషెన్స్ అంటే ఓర్పు మనము ఆత్మానుభూతులు చదువుకున్నప్పుడు ఓర్పు కూడా ఒక ఆత్మానుభూతే సో ఇప్పుడు మనం ఆ ఆత్మానుభూతి మనం ఉపయోగించుకోవాలి ఓర్పు సో అమ్మ చెప్తుంది అమ్మ మీద నమ్మకం ఉంచుకుందాం మనం అయితే అమ్మ ఏం చెప్తుందంటే ఇంతసేపు నేను చెప్పానే అమ్మ ఇదంతా చెప్పి ఇదే మార్గం ఆ పార్వతీదేవి అనుసరించింది అంటే ఈ అమ్మ మనకి చెప్తున్న మార్గాలు ఇవేవి సామాన్యమైన మార్గాలు కావు ఆ డివైన్ బీయింగ్స్ వాళ్ళు డివైన్ అవ్వటానికి ఇదే మార్గంలో వెళ్ళారనమాట ఎంత బాగుంది మాస్టర్స్ వింటుంటే ఎవరో ఎక్కడో చేశారు అంటే మనకు అర్థం కాదు కానీ మనలా ఉన్న ఒక ఆత్మ ఒక మనిషి ఈ మార్గం ద్వారా అంత దైవత్వం పొందారు అంటే అప్ప పర్వాలేదు మనకి కూడా ఆశ ఉంది అందుకే అమ్మ చెప్తోంది ఈ మార్గము పార్వతీదేవి అనుసరించింది అనుసరించి దివ్యత్వాన్ని పొందింది అంటే తనలోని దివ్యత్వాన్ని పొందింది కానీ అమ్మ ఈ విషయము ఈ పుస్తకంలో మేము చెప్పట్లేదు ఎందుకంటే పార్వతీ అమ్మ గురించి మేము వేరే బుక్ లో రాస్తున్నాం సో మాస్టర్స్ ఈ బుక్ లో ఈ పుస్తకంలో సరస్వతి అమ్మ లక్ష్మీ అమ్మ వాళ్ళు చెప్పిన వివేకమే ఈ పుస్తకంలో ఉంది కానీ పార్వతీ అమ్మ ఏం చెప్పారో అది వేరే పుస్తకంలో వస్తోందని మనకి ఫస్ట్ ఎపిసోడ్ లో ఆనంద్ కరుణేష్ గారు మనకి చెప్పారు సో అందుకనే అమ్మ మళ్ళా ఈ మార్గం ఏమిటి మాకు డీటెయిల్ గా చెప్పండి అంటారని చెప్తాము కానీ అది వేరే బుక్ లో అతి త్వరలో అది కూడా రిలీజ్ అవుతుంది కానీ ఈ మార్గం ఉంది ఏ మార్గం మాస్టర్స్ మర్చిపోకండి
మీ స్పృహలో ఉన్న మనసు కాన్షియస్ మైండ్ ని మీ శరీరానికి అర్పించండి. మనం శరీరాన్ని అసలు అంత ఫోకసే చేయట్లేదు మాస్టర్స్. ఎంతసేపు ఈ శరీరాన్ని ఇంకా, ఎందుకంటే మనం శరీర పదార్థం కాదు, మన ఆత్మ పదార్థం. ఇది కూడా మనం అలా కొట్టి 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 మనలోకి ఆ కాన్సెప్ట్, అసలు శరీరం ఏది కాదనుకుంటున్నాం. కానీ ఇక్కడ కాన్సెప్ట్ అన్ని శరీరం ఎంత ఇంపార్టెంటో చెప్పబోతున్నారు మాస్టర్స్ మనకి. ఇది మనకి కొత్త కొత్త కాన్సెప్ట్, మనకి కొత్త కాన్సెప్ట్ ఇది. ఈ వివేకం కొత్తది అని అనట్లేదు నేను. ఎంతో మంది మహానుభావులు ఈ వివేకం అందుకొనే ఆ ప్రాక్టీస్ ద్వారా వాళ్ళు దివ్యత్వాన్ని పొందారు. కానీ మనం ఉన్న ప్లేస్ నుంచి మనం ఎంతసేపు మనం ఆత్మ పదార్థం ఈ శరీరం కాదు కాదు అనుకున్నప్పుడు అలా శరీరాన్ని తీసి పారేయాల్సిన అవసరం లేదు మాస్టర్స్. దాని ద్వారా కూడా మనం ముక్తి పొందొచ్చు అని మనకి ఈ చాప్టర్ లో, ఈ పవిత్రమైన త్రిమూర్తులు అన్న చాప్టర్ లో మనకి చాలా వివరంగా చెప్తున్నారు మాస్టర్స్. సో అప్పుడు రచయిత అడుగుతున్నారు అమ్మని, అయ్యో అదైతే చాలా బాగుంటుందమ్మా, ఆ పార్వతీ అమ్మ చెప్పేదాకా మేము ఓర్పుగా మేము వేచి ఉంటాము, కానీ ఈ లోపల మాకు ఇంకొకటి చెప్పండి. ఎప్పుడైతే ఇందాక అమ్మ చెప్పింది కదా మనస్సు సమర్పణ, ఇదంతా చెప్పింది కదా, ఈ మనస్సు సమర్పణ చేసేసుకుంటే, అంటే మనస్సు సమర్పణ చేసేసుకుంది అంటే శరీరంలో కలిసిపోయినట్టే. ఏదైనా మాస్టర్ సమర్పించుకుంటాం అంటే ఏంటి, మన దేవుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం సమర్పించుకుంటా ఉంటే నేను లేను అంటే నేను నీలో లీనమైపోయాను అంతే కదా మాస్టర్స్. సమర్పణ అంటేనే అక్కడ రెండు లేవు, ఒకటే అయిపోయింది. సమర్పణ భావం అంటేనే నువ్వు లేవు అంతే కదా, అంటే రెండో దాంట్లో నువ్వు డిజాల్వ్ అయిపోయావు అనమాట, రెండో దాంట్లో ఏకమైపోయావు అదే కదా. సో ఈయన అంటున్నది ఏమిటంటే, ఇలా సమర్పణ అయ్యి ఈ శరీరంలో మనస్సు ఏకమైపోతే అప్పుడు మనస్సు ఏమవుతుంది, మనస్సు శూన్యం అయిపోతుందా అమ్మా అని అడుగుతున్నారు రచయిత. దానికి అమ్మ చెప్తున్న సమాధానం ఏమిటంటే, మనస్సు శూన్యం అవటం ఒకటే కాదు, ఆ శూన్యత ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారు ఆయన, మనస్సు శూన్యం అవుతుందా అని. అమ్మ ఏం చెప్పిందంటే, జస్ట్ మనస్సు శూన్యం అవటం ఒకటే కాదు, ఆ శూన్యత ఏదైతే ఉందో. ఏ శూన్యత మాస్టర్స్? మొదటి పొర. మనం చెప్పుకున్నాం కదా మొదటి పొర చాలా పెద్ద పొర, చాలా గొప్ప పొర. ఏంటది? అనంతమైన శూన్యత. అప్ప చెప్తోంది మనస్సు ఇలా, మనస్సు ఇట్లా అనుకుంటే మనం చిన్నది కదా, మనస్సు చేపెట్టుకొని చూస్తే ఇట్లా అనుకుంటాం. మనస్సు ఒక్కటే శూన్యం అవటం కాదు, ఆ మహాశూన్యత అనంతమైన శూన్యత ఏదైతే ఉందో అది నీ మనస్సుతో ఏకం అయిపోతుంది. ఏకం అవటమే కాదు, దాన్ని తనలో కలిపేసుకుంటుంది. దాన్ని తనలో కలిపేసుకుందంటే అక్కడ మనస్సు లేదనే కదా మాస్టర్స్. ఓకే, ఇలా జరిగినప్పుడు, ఎలా జరిగినప్పుడు ఈ శూన్యత మహాశూన్యత మనస్సులు, మనస్సు మహాశూన్యంలో కలిసిపోయినప్పుడు మనస్సు శరీరం ఆత్మ శూన్యత అన్నీ ఒకటైపోతాయి. ఇదేమిటి ఇక్కడ మనస్సు శూన్యతతో కలిసిపోవటం అన్నారు కదా, మళ్ళా మనస్సు శూన్యతలో కలిసిపోతే ఆ మహాశూన్యతలో ఇవన్నీ ఒకటైపోవటం ఏమిటి అని మనకు క్వశ్చన్ రావచ్చు కదా. ఏంటి అమ్మ మాకు కన్ఫ్యూజ్ చేస్తోందా? లేదు మాస్టర్స్, దానికి కారణం కూడా చెప్తోంది అమ్మ. ఎప్పుడైతే మనస్సు ఆ మహాశూన్యంలో, అనంతమైన శూన్యంలో కలిసిపోతుందో ఇంకా అక్కడ విభజనే లేదు. ఎలాంటి విభజన? ఇది శరీరం, ఇది ఆత్మ, ఇది మహాశూన్యత, ఇన్ని లేవు. ఎందుకంటే ఈ విభజనలన్నీ చేసి మనకి చూపించేది ఆ మనస్సే. ఆ మనస్సే మహాశూన్యంలో కలిసిపోయినప్పుడు ఇవన్నీ ఒకటైపోతాయి. అయితే మహాశూన్యం అనంతమైన శూన్యత ఎలాంటి స్థితి అంటే, మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదా అక్కడి నుంచి బయలుదేరావే అమ్మో ఆ ప్రయాణం ఇంకా మళ్ళా వెనక్కి వెళ్ళాలంటే ఎంత ప్రయాణం కదా. అప్పుడు దానికే మనకి ఎక్కడికక్కడ అమ్మ జవాబు చెప్తోంది, ఆ అనంతమైన శూన్యత ఎక్కడి నుంచి అయితే ఈ పుస్తకమే మనం మొదలు పెట్టామో అది ఎలాంటి స్థితి? మనస్సు లేని స్థితి. ఆ మనస్సు లేని స్థితిలో అంతా ఏకత్వంలో కలిసి ఉంటాయి. అదే పరమ చైతన్య స్థితి, అదే పరమస్థితి. దాని తర్వాత ఇంకా వేరే ఏం స్థితి లేదు. సో అయితే మనస్సు శూన్యం చేసుకుంటే
ఆ మహాశూన్యంలో కలిసిపోవచ్చు అన్నమాట. ఎంత మాస్టర్స్ ఎక్కడికి అక్కడ మనకి ఎక్కడైనా అయ్యో ఇంత చెప్తోంది అమ్మ ఇది మన వల్ల అవుతుందా అనగానే పక్కనే మనకి దానికి చిట్కా ఉంటుంది, అసలు అది ఏం కాదు ఈజీ అని చెప్పేస్తుంది. సో మహాశూన్యం అనంతమైన శూన్యత అంటే మనస్సు లేని స్థితి. ఆ మనస్సు లేని స్థితిలో అంతా ఏకత్వంలో ఉంటుంది. మరి దానికి విరుద్ధం ఏంటి మాస్టర్స్? వెంటనే అమ్మ చెప్పింది, ఒక పక్కన మనస్సు లేకపోతే, మనసు లేకపోతే అంటే సమర్పించేస్తే, ఒక పక్కన అల్టిమేట్ వన్నెస్ అంటే ఏకత్వం, దానికి మించింది లేదు అలాంటి ఏకత్వం ఒక పక్కనైతే, దానికి మొత్తం ఆపోజిట్. అమ్మ ఏం చెప్పింది, ఇవి మెట్లు కాదు, ఇది ఒక స్పెక్ట్రము, దానికి ఒక పక్కన వన్నెస్ ఏకత్వం ఉంటే రెండో చివరిన ఏముంది మాస్టర్స్? సఫరింగ్. సఫరింగ్ అంటే బాధ. బాధ దానికి విపరీతం, విరుద్ధం. ఒక చివరిన ఏకత్వం ఉందంటే రెండో చివరిన ఏముంది? సఫరింగ్. సఫరింగ్ అంటే బాధ. ఈ మనం మనుషులం పడుతున్న అన్ని చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ ప్రతి దానికి సఫరింగే కదా మాస్టర్స్. ఇప్పుడు కరోనానే ఉంది, ఇదొక సఫరింగ్. ఎందుకు పోతావేమో నాకు ఒక సఫరింగ్, ఉంటే హాస్పిటల్ బిల్లు కట్టలేమో అని ఇంకో సఫరింగ్, లేకపోతే మనకి దగ్గర ఉన్న వాళ్ళు బాధపడతారు, అన్ని సఫరింగే కదా మాస్టర్స్. ఈ సఫరింగ్ ఏంటి మరి? మనస్సు లేకపోతే అనంతమైన ఏకత్వం అయితే మరి రెండో పక్కన ఈ బాధ ఏమిటి? ఈ బాధే మనసున్న స్థితి. ఈ మనసున్న స్థితిలో అన్ని విభజనలే, అంటే శరీరం వేరుగా, మనస్సు వేరుగా, ఆత్మ వేరుగా, శూన్యత వేరుగా, దేవుడు వేరుగా, ఆ ఏకత్వం వేరుగా, అన్ని వేరు వేరుగా కనిపిస్తాయి. వేరు ఎక్కడుంటే అక్కడ బాధే దక్కుతుంది మాస్టర్స్. అయితే శూన్యత ఎలాంటి స్థితి అంటే, శూన్యతలో ఉన్నప్పుడు ప్రతి ఆకారం శూన్యంగానే కనిపిస్తాయి, అండ్ ప్రతి శూన్యత ఒక ఆకారం కింద ఉంటుంది. అంటే ఏం చెప్తున్నారంటే, శూన్యతలో నువ్వు, నీకు శరీరం ఉన్నా శూన్యత అన్న స్థితిలో నీ శరీరం కూడా శూన్యంలాగే ఉంటుంది. అంటే శూన్యానికి ఆకారానికి మనం ఎప్పుడేమంటాం మాస్టర్స్? నిర్గుణ నిరాకార స్థితి చెప్తాం. ఆ శూన్యత అంటే ఈ ఆకారం నుంచి, ఈ సాకారం నుంచి నిరాకారంకి వెళ్ళాలంటే అదో పెద్ద ప్రయాణం అనుకుంటున్నాం. అమ్మ ఏం చెప్తోందంటే, ఆ శూన్యత స్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఆకారం కూడా నిరాకారం అయిపోతుంది. నిరాకారం అంటే శూన్యం కింద మారిపోతుంది. ప్రతి శూన్యంలో ప్రతి ఆకారం ఉంటుంది. అంటే దానికి దీనికి వేరు ఉండదు. మీరు శరీరంలో ఉన్న శూన్యతకి సాకారానికి ఏమి డిఫరెన్స్ లేని స్థితి అది. ఏది? ఎంప్టీనెస్, శూన్యత. కానీ మళ్ళా రెండో పక్క సఫరింగ్, బాధ అని చెప్తుంది కదా. ఇది ఎలాంటి స్థితి? ఇది ఎలాంటి స్థితి అంటే, ఇందులో ఇప్పుడు శూన్యతకి ఆ సాకారానికి కంపారిజన్ కదా. అందులో ఏం చెప్పింది అమ్మ? ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆకారానికి శూన్యతకి ఎటువంటి తేడా ఉండదు. ఇదే అది, అదే ఇదే అది. కానీ బాధల్లో ఉన్నప్పుడు, సఫరింగ్ లో ఉన్నప్పుడు, సఫరింగ్ ఎప్పుడు ఉంటుంది? మన మనస్సు బాగా ఉపయోగిస్తున్న స్థితిలో, అన్ని విభజనలో ఉన్న స్థితిలో ఈ శూన్యత మన ఆకారానికి కనపడదు. అంటే ఈ ఆకారం వేరు, శూన్యత వేరైపోతుంది. ఎందుకంటే ఆ ఈ శూన్యత దాగి ఉంటుంది. దేని వెనకాతల? ఈ శరీరం ఆకారం వెనకాతల ఎక్కడో ఎంప్టీనెస్. ఈ శూన్యత కనపడదు. శూన్యత మన ఫీలింగ్ లోకి, మన ఎరుకలోకి రాదు. ఎక్కడ? మనస్సు ఉపయోగించి సఫరింగ్ లో ఉన్న స్థితిలో. అప్పుడు రచయిత అడుగుతున్నారు, అయితే మళ్ళా ఇంకాస్త అడుగుతానమ్మా, నువ్వు శూన్యత గురించి ఇంత చెప్తున్నావు, నేను ఇందాక మనస్సు సమర్పించుకుంటే శూన్యం అయిపోతుందా అంటే, శూన్యం అయిపోవటమే కాదు, శూన్యత మనస్సుని తనలో కలిపేసుకుంటుంది అన్నావు. అయితే శూన్యత మనస్సుని తనలో కలిపేసుకున్నప్పుడు ఇంకా మనస్సు లేనట్టేనా అని అడుగుతున్నారు. అంతే కదా, ఏదైనా కలిపేసుకుందంటే మనకేంటి, ఇంకా రెండోది కనపడదా? అంటే మన మనస్సు ఇంక ఉండదా, మొత్తం పోయినట్టేనా? అంటే అమ్మ చెప్తోంది, ఆ స్థితిలో, అంటే ఏ స్థితిలో? శూన్యత స్థితిలో మనస్సు, మనస్సులో ఉన్న సరంజామ, మనసులో ఉన్న సరంజామ ఏమిటి? ఇందాక లిస్ట్ చదివాను కదా మాస్టర్స్, థాట్స్, ఇమోషన్స్,
ఈగో ఇంటలెక్ట్ మెమరీ ఇవన్నీ పెద్ద లిస్ట్ చేద్దాను కదా, ఇవన్నీ ఆ మనస్సు ఉన్న పెట్టలో ఉన్న సంసారజామ అన్నమాట. ఈ అమ్మ చెప్తోంది మనస్సు దానిలో ఉన్న సరంజామ ఎందులో కరిగిపోతుంది, మూడిట్లో కరిగిపోతుంది చెప్తోంది. ఇంకా అమ్మ ఇంకా డీటెయిల్లోకి వచ్చింది. మాస్టర్స్ ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఈ చాప్టరు పవిత్రమైన త్రిమూర్తులు అన్న చాప్టరు అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. మీకు క్వశ్చన్స్ ఉంటే రాసుకోండి కానీ జాగ్రత్తగా వినండి. అమ్మ ఫస్ట్ అల్టిమేట్ చెప్పేసి అప్పుడు మెల్లమెల్లంగా స్టెప్స్ బై స్టెప్స్ మనకి తీసుకెళ్తోంది. ఈ స్థితిలో ఈ శూన్యతన్న స్థితిలో మనస్సు దానిలో ఉన్న భావాలు ఆలోచనలు అన్నీ కరిగిపోతాయి. ఎందులో కరిగిపోతాయి, ఈ మూడు తత్వాల్లో కరిగిపోతాయి. అంటే త్రిమూర్తులు అన్నదే ఆ మూడు తత్వాలు. ఆ మూడు తత్వాలు ఏంటి, మన బాడీ సెన్సేషన్స్ శరీర స్పందనలు, సోల్ ఫీలింగ్స్ ఆత్మానుభూతులు, మరియు మూడోది ఏంటి శూన్యత. ఇవే కదా మాస్టర్స్, మర్చిపోవద్దు. మనం మొదలుపెట్టింది మొదటి పొర శూన్యత, రెండోది ఆత్మానుభూతులు, మూడు బాడీ సెన్సేషన్స్ శరీర అనుభూతులు. ఈ మూడే పొరలు. మనస్సు అనేది అక్కడ ఇంకో పొర కాదు, అది అది ఉంటే మనకి దాన్ని సమర్పించుకోండి అంటున్నారు. ఈ మూడు పొరల గురించే మాట్లాడుతున్నారు, మనస్సుని ఎలా సమర్పణ చేసుకోవాలో ఈ మూడిట్లో ఈ చాప్టర్ అంతా దాని గురించి. సో ఎప్పుడైతే ఈ శూన్యత అన్న స్టేట్ లో ఉన్నామో మనస్సు మూడిట్లో కరిగిపోతుంది. ఓకే, కానీ ఇప్పుడు రచయిత అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఓకే సరే నేను ఇందాక శూన్యతలోనే కరిగిపోతుంది అనుకున్నాను, బాగుందమ్మా నువ్వు నాకు ఇప్పుడు చెప్పావు శూన్యతలోనే కాదు, నా శరీరానుభూతుల్లో నా ఆత్మానుభూతుల్లో నా శూన్యత అంటే మన శూన్యతలో అన్నిట్లో కరిగిపోతుంది అంటున్నా. ఓకే నాకు ఆ క్లారిటీ వచ్చింది, మరి మనస్సు ఎక్కడ పోయింది అదే కదా ప్రశ్న. దానికి అమ్మ చెప్తోంది మనస్సు ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి వచ్చేస్తుంది, ఎప్పుడు అవసరం ఉంటే దాన్ని బయటికి తెచ్చేయచ్చు, అవసరం లేనప్పుడు దాన్ని ఈ మూడు తలాల్లో కరిగింప చేసేయచ్చు. అయితే గొప్ప గొప్ప అంటే డివైన్ బీయింగ్స్, డివైన్ బీయింగ్స్ అంటే ఆ దైవిక స్వభావం ఉన్న వాళ్ళు, అందరిలో దైవత్వం ఉంది కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ దైవత్వాన్ని కనుగొన్నారు మాస్టర్స్. మనం ఇంకా ఉందా లేదా అని ఊగిసలాడుతున్నాం, అంతే తేడా వాళ్ళకి మనకి, అంతకంటే ఏమీ లేదు. ఎవరైతే తన దైవత్వాన్ని గుర్తించారో ఆ లెవెల్లో ఉన్న డివైన్ బీయింగ్స్ ఎవరినైతే మనం అంటామో వాళ్ళకి సామాన్యంగా ఒక్క ఆలోచన కూడా ఉండదుట, అవసరం లేకపోతే వాళ్ళు అసలు మనస్సునే వాడరుట మాస్టర్స్. మన సెషన్ లో ఎన్నో సార్లు మనం ఇది చెప్పుకోవటం జరిగింది, ఎన్నో వర్క్షాప్ లో మనస్సు ఎప్పుడు మైండ్ అంటే మనకు అవసరం ఉన్నప్పుడే వాడుకోవటానికి మైండ్, కానీ మనం ఎన్నో సార్లు అనుకున్నాం అక్కర్లేకపోయినా ఖాళీగా కూర్చున్నామని ఈ మైండ్ని అలా ఉపయోగించేస్తున్నాం. ఆ పని ఉందా లేదా అని కూడా మనం ఆలోచించట్లేదు మాస్టర్స్. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచిస్తే ఎందుకు మనం ఆ డివినిటీ ఆ డివైన్ బీయింగ్స్ ఎందుకు అవ్వలేకపోతున్నామో మనకు అర్థమవుతుంది మాస్టర్స్. చిన్నది, చాలా చిన్న డిఫరెన్స్. మన ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎక్కడ ఆనందంగా ఉందంటే మనం చెప్పుకున్నదే మళ్ళా మనకు అమ్మ ఎస్ మీరు కరెక్ట్ దారిలోనే వెళ్తున్నారని చెప్తోంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అక్కర్లేని చోట మనస్సు ఉపయోగించకండి, ఆలోచనలు 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 ఎందుకు పనికిరాని ఆలోచనలు, అక్కర్లేదు. అవసరం ఉందా ఏదైనా మ్యాథ్ ప్రాబ్లం చేయాలా, ఓకే మైండ్ ఇవాడు. ఏదైనా ఇల్లు ప్లాన్ కట్టాలా, ఓకే ఇల్లు ప్లాన్ తీబుర్రా, అక్కర్లేదా పక్కన పెట్టు. అన్నం తింటున్నప్పుడు ఇంకోటి ఏదో చేస్తున్నప్పుడు మనస్సు అక్కర్లేదు మాస్టర్స్. అక్కడ అక్కడ కావాల్సింది ఎరుక, తిండి మీద ఎరుక, అక్కడ మనస్సు ఎందుకు మైండ్ ఎందుకు పనిచేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం మాస్టర్స్, అక్కర్లేని చోటల్లా చేస్తున్నా. చూడండి ఇప్పుడు ఈ అమ్మ డివైన్ బీయింగ్స్ గురించి చెప్తోంది, వాళ్ళకి ఒక్క ఆలోచన కూడా ఉండదుట, అవసరం లేకపోతే వాళ్ళు ఏమి చేయాల్సిన అవసరం లేకపోతే వాళ్ళకి ఒక్క ఆలోచన కూడా ఉండదుట. ఎన్నాళ్ళు ఆలోచన ఉండదు, యుగ యుగాలు. మాస్టర్స్ అర్థం చేయడానికి ప్రయత్నించండి, మనం అనుకుంటున్నాం వాళ్ళు ఓకే ఇవాళ ఉపయోగించలేదు మైండ్ రేపు ఉపయోగిస్తారేమో, కాస్ట ఇయాన్స్ ఇయాన్స్ అంటే యుగ యుగాలు కూడా వాళ్ళకి అవసరం లేకపోతే మనస్సుని పక్కన పెట్టి వాళ్ళు ఆ నిశ్చలం. నిశ్చలం ఎక్కడి నుంచి వస్తుంది మాస్టర్స్, మనస్సు లేని మనస్సు ఉపయోగించని చోటే నిశ్చలత ఉంటుంది.
ఎందుకంటే ఆ శూన్యతతో నువ్వు కనెక్ట్ అవ్వగలిగావు, అందుకే నిశ్చలత వచ్చింది నీకు. వాళ్ళు ఇప్పుడు మనమే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటున్నాం, విష్ణుమూర్తి పాల సముద్రంలో యోగ నిద్రలో అలా పడుకొని ఉంటారు. యోగ నిద్రలో ఒక మనిషి అన్ని యుగాలు ఎలా పడుకోగలరు మాస్టర్స్? ఎందుకంటే ఆ మనస్సుని పక్కన పెట్టడం అనేది వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేశారు మాస్టర్స్. ఇంతే తేడా వాళ్ళకి మనకి. వాళ్ళు కావాల్సినప్పుడే ఆ మైండ్ తీసి ఉపయోగించి, అక్కర్లేనప్పుడు పెట్టెలో పెట్టి నాట్ రిక్వైర్డ్ అంటున్నారు. మనము మనస్సు అస్తమాటికి వాడుతున్నాం, అది నాట్ రిక్వైర్డ్ అంటే మనం యుగ యుగాలకి ఏదో ఒక క్షణమేమో పక్కన పెడుతున్నాం మనస్సు. దానితో ఇంత డిఫరెన్స్ వస్తుంది మాస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పని అన్న టాపిక్ ఇది. సో డివైన్ బీయింగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అమ్మ చెప్తోంది, యుగ యుగాలుగా వాళ్ళు ఉపయోగించారంట ఈ మనస్సు అనే దాన్ని. ఎప్పుడు వాడతారట? ఎప్పుడైనా ఈ బ్రహ్మాండాన్ని విస్తరించాలి అన్న ఆలోచన, అంటే ఒక కొత్త బ్రహ్మాండాన్ని సృష్టించాలి, సృష్టి జరగాలి అనుకున్నప్పుడే ఆలోచన వస్తుంది మాస్టర్స్ వాళ్ళకి. మన గురించి కాదు ఇది, డివైన్ బీయింగ్స్ గురించి. మనలో డివైన్ బీయింగ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఇలా యుగ యుగాలుగా అలా యోగ నిద్రలో ఉన్న, అదే యోగ నిద్ర అంటే మాస్టర్స్. యోగ నిద్ర అంటే నిద్రపోవటం కాదు. ఎన్నోసార్లు మనకి క్వశ్చన్స్, మనం మాస్టర్స్ మన ప్రశ్నలకి ఒక్కొక్కటి మనకి తెలియకుండానే జవాబులు వస్తున్నాయి. ఇక్కడ ఎంత మంది మీలో ఈ క్వశ్చన్స్ అడగరు, మేడం నేను పడుకుంటుంటే, నేను మెడిటేషన్ చేసుకుంటే నిద్రలోకి వెళ్ళిపోతున్నాను మేడం, ఇది యోగ నిద్ర అని అడుగుతున్నారు. ఇప్పుడు అమ్మ చెప్తోంది సమాధానం. ఇప్పుడు మనకి యోగ నిద్ర అంటే ఏంటో తెలుస్తుంది. కళ్ళు మూసుకుంటేనే యోగ నిద్ర కాదు మాస్టర్స్. యోగ నిద్ర అంటే ఆ మనస్సుని పక్కన పెట్టి ఆ నిశ్చలమైన స్థితిలో ఉంటాం, యోగ నిద్ర. సో ఇంకా మళ్ళా ఈ క్వశ్చన్లు ఎప్పుడు అడగండి, నేను మెడిటేషన్లో యోగ నిద్రలో ఉన్నానా, నిజంగా నిద్రపోతున్నానా అని. మీ మనస్సు గనక పని చేయట్లేదంటే మీరు యోగ నిద్రలో ఉన్నట్టే మాస్టర్స్. దానికి కళ్ళు కూడా మూయక్కర్లేదు. ఎన్ని ప్రశ్నలకి జవాబులు వచ్చేస్తున్నాయి మాస్టర్స్. అద్భుతమైన రచన ఇది. మరి ఆ డివైన్ బీయింగ్స్ నోట్ల నుంచి వస్తున్నవి అద్భుతాలే ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ సృష్టి విస్తరించాలన్నా, కొత్త సృష్టి చేయాలన్న కోరిక వస్తుందో, ఒక్క ఆలోచన, అలాగని రోజంతా కూర్చొని ప్లాన్లు గీన్లు గీయక్కర్లేదు వాళ్ళు. ఎందుకు వాళ్ళు ఎందుకు గంటల తరబడి చేయక్కర్లేదు? ఎందుకంటే వాళ్ళ మనస్సుని పక్కన పెట్టినప్పుడు వాళ్ళు ఆ నిశ్చల స్థితిలో ఎప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళ సృజనాత్మకత హైగా ఉంటుంది మాస్టర్స్. ఇది గుర్తుంచుకోవాలి. సృజనాత్మకత, మన క్రియేటివిటీ పెంచుకోవాలంటే మనస్సుని పిచ్చి పిచ్చిగా వాడుకోవటం మానేయాలి మాస్టర్స్. పిచ్చి అనవసరమైన ఆలోచనలు అవసరం లేదు. సో మళ్ళా డివైన్ బీయింగ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఎప్పుడైతే ఇలా సృష్టి జరగాలి అన్న గొప్ప పని జరగాలో, అప్పుడు ఒక్క చిన్న ఆలోచన, ఇది వాళ్ళ గురించి, ఒక్క చిన్న ఆలోచన మేనిఫెస్టేషన్ అవుతుంది. అంటే అక్కడ సృజనాత్మకత జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మామూలుగా జరగదు. అద్భుతమైన ప్రాణశక్తి, అద్భుతమైన కాస్మిక్ పవర్. వాళ్ళకి ఎంత కాస్మిక్ పవర్ కావాలంటే ఆ సృజనాత్మకతకి ఆ కాస్మిక్ పవర్ వస్తుంది. ఎంత ఇంటెలిజెన్స్ అంటే ఎంత మేధస్సు కావాలో అంత మేధస్సు వస్తుంది. ఎక్కడి నుంచి వాళ్ళు అదంతా సృష్టిస్తున్నారు? ఆ శూన్యత అన్న స్థలంలో నుంచి, ఏమీ లేని దాంట్లో నుంచి వాళ్ళు ఇవన్నీ సృష్టిస్తున్నారు. దేని వలన? ఒక్క ఆలోచన వలన. ఓకే, ఒక్క ఆలోచన వలన ఏమీ లేని స్థితిలో నుంచి వాళ్ళు ఈ సృష్టినంతా తెస్తున్నారు. ఎలా? అప్పుడు వాళ్ళు కావాల్సినప్పుడు ఒక్క ఆలోచన కోసం మనస్సుని తీసుకొని ఆ ఆలోచన అయిపోగానే మనస్సుని పక్కన పెడతారు. కానీ వాళ్ళు ఉన్న శూన్యత నిశ్చలమైన స్థితిలో ఆ ఒక్క ఆలోచన కూడా వాళ్ళు చేసినప్పుడు ఆ సృజనాత్మకత ఎంత సంపూర్ణంగా ఉంటుందంటే దానికి కావాల్సిన కాస్మిక్ పవర్, మొత్తం సృష్టి దానికి శక్తిస్తుంది, దానికి తగ్గ మేధస్సిస్తుంది. ఏమీ లేని దాంట్లో నుంచి ఒక్క ఆలోచన వలన వాళ్ళు కావాల్సింది సృష్టిస్తారు. అప్పుడు వెంటనే మన గంగాధర్ సార్ లాగా వెంటనే మన రచయితకు కూడా క్వశ్చన్ వచ్చింది, అయితే ఈ ప్రపంచం అంతా ఆలోచనల వలన వస్తున్నాయా? గంగాధర్ సార్ మీరు మర్చిపోయారేమో కానీ నేను మీ ప్రశ్న మర్చిపోలేదు.
నేను మిమ్మల్ని ఆ రోజు చెప్పాను సార్ వెయిట్ చేయండి ఆన్సర్ వస్తుంది. నిజంగా చెప్తున్నాను సార్, ఈ పుస్తకంలో ఈ చాప్టర్ లో ఆన్సర్ ఉందన్న సంగతి కూడా నాకు తెలియదు. ఆ రోజు నోటుకి ఏమొస్తే మీకు అది చెప్పాను, కానీ ఇవాళ చదువుతుంటే ఆన్సర్ ఇక్కడ ఉంది. నేను ఆ రోజు మీ అందరి గురించి ఆ కాంటెక్స్ట్ గురించి చెప్తున్నాను మాస్టర్స్. నేను ఈ మొత్తం సృష్టి బ్రహ్మానందంలో నుంచి వచ్చింది అని మనం మొదలు పెట్టాం. ఆ అది ఆ చాప్టర్ అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ లో గంగాధర్ సార్ అడిగారు, మేడం మనం ఎప్పుడు థాట్ లో నుంచి క్రియేషన్ వస్తుంది అంటాం కదా, మరి ఇదేంటి, మరి ఇక్కడ బ్రహ్మానందం అని ఉంది, మరి ఏది కరెక్ట్, థాటా బ్రహ్మానందమా? ఆ రోజు మైండ్ లో మనసులో వచ్చిన ఆలోచన నేను ఆయనతో చెప్పాను, సార్ మనం ఆ వెయిట్ చేస్తే మనకి తప్పకుండా అమ్మ ఆన్సర్ ఇస్తుందని. రెండు చాప్టర్లు కూడా ముందుకు వెళ్ళలేదు గంగాధర్ సార్, ఆన్సర్ ఇక్కడే ఉంది. మనం కరెక్ట్ అయిన ఇంటెన్షన్తో, ఇంటెన్షన్ అంటే సంకల్పంతో ఏ ప్రశ్న అడిగినా మాస్టర్స్ మనకి జవాబు రావటానికి ఎక్కువ కాలం పట్టదు. చాలా సార్లు మనం పీక్కుంటాం, అయ్యో నా సమస్యకి సమాధానం లేదు, సమాధానం లేదు. ఇంత కంటే మంచి రుజువు మనకి ఇంకెక్కడ వస్తుంది మాస్టర్స్? మనస్సు లోతు నుంచి ఒక గొప్ప ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఆన్సర్ రావాల్సిందే మాస్టర్స్. అది అమ్మ రూపంలో గాని, పుస్తక రూపంలో గాని, ఇంట్యూషన్ రూపంలో గాని, ఎలాగైనా ఆన్సర్ రావాల్సిందే. ఇదే దానికి మనకి గొప్ప ఉదాహరణ. సో ఇది నేను మర్చిపోలేదు. ఇది నేను చదువుతుంటే నాకు గంగాధర్ సార్ క్వశ్చన్ గుర్తుకొచ్చింది, కాబట్టి ఇది నేను చెప్తూ నేను ఆన్సర్ చెప్తున్నాను ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇవాళ నేను ఏమి చెప్పకుండా ఆన్సర్ చెప్పాను అనుకోండి, మనం ఈ మాట మర్చిపోతాం. మనకి ఎప్పుడైనా ప్రశ్న వస్తే మనకి సమాధానం వస్తుందా అన్న క్వశ్చన్ మన అందరికీ డౌట్లు. ఆ డౌట్ ఇవాళ తీరటానికే నేను ఈ క్వశ్చన్ చెప్పాను. నేను ప్రశ్న మర్చిపోలేదు, అమ్మ జవాబు మర్చిపోలేదు. సో ఆ బ్రహ్మాండం మనకి ఇప్పుడు ఆ సమాధానం ఇవ్వబోతోంది. చక్కగా విందాం మాస్టర్స్. అయితే రచయిత అడుగుతున్నారు మనందరి వైపు నుంచి, అయితే ఈ ప్రపంచం అంతా ఒక్క ఆలోచనలో నుంచి వస్తుందా అమ్మా అని అడుగుతున్నారు. అప్పుడు అమ్మ చెప్తోంది, ప్రతిదీ మన దృశ్య ప్రపంచం కానీ అదృశ్య ప్రపంచం కానీ, మనకి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను కదా మాస్టర్స్, రెండు రకాల ప్రపంచాలు ఉంటాయి. మన ఈ కళ్ళకు కనపడే ప్రపంచం, కనపడని ప్రపంచం, అన్ని సర్వం దృశ్య ప్రపంచం, అదృశ్య ప్రపంచం. ఈ సృష్టిలో ఏదైతే ఉందో అదంతా శూన్యతతో నిండి ఉంది. అయితే కొంతమంది ఏమంటారంటే అన్ని శూన్యతతోనే నిండిపోయి ఉంది. శూన్యత అంటే ఏమీ లేదు కదా, మరి అందుకనే ఈ మైండ్ నుంచి ఆలోచించాలంటే శూన్యతని మనం కాంప్రహెండ్ చేయలేమంటే శూన్యత అవగాహన మనకి చాలా కష్టం మాస్టర్స్. అన్నిట్లో శూన్యత ఉంది, మరి మనకేంటంటే అన్ని శూన్యమైతే మనకు ఎలా కనిపిస్తున్నాయి? మనకి ఎంతసేపు ఈ భౌతిక దృష్టి, భౌతిక తలం, అందులో తప్పేం లేదు మాస్టర్స్. మనం ఉన్నది భౌతిక తలం కాబట్టి అన్ని దానికి రిలేట్ చేసుకోవటం మనకు అలవాటు. అందుకనే ఇలాంటివి వింటున్నప్పుడు అమ్మ ఎందుకు ఇంత తపనబడి చిన్న చిన్న ముక్కలుగా విభజించి చెప్తోందంటే మన బాధ అమ్మకి తెలుసు. అందుకే మనం కూడా ఓర్పుగా విందాం మాస్టర్స్. అమ్మ ఒకటి చెప్పిందంటే అయ్యో నాకు క్లియర్ గా లేదు అనుకోకండి, పర్వాలేదు అమ్మ చెప్తుంది అని నమ్మండి, అమ్మ చెప్తుంది. సో ఈ అమ్మ ఏమంటుందంటే ఈ సృష్టిలో ప్రతిదీ కనపడేది కనపడనివి అన్ని ఈ బ్రహ్మాండంలో శూన్యతతో నిండి ఉన్నాయి. అంటే ప్రతి దాంట్లో ఏమీ లేదన్నమాట. ఏమీ లేదంటే శూన్యత్వమే కదా. అయితే దీన్ని ఇంకొంచెం ముందుకి తీసుకెళ్లి అమ్మ చెప్తోంది, ఇప్పుడు ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉంటారు, లేకపోతే ఒక ఫిజిసిస్ట్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారు, గురుత్వాకర్షణ శక్తి గురించి చెప్పినప్పుడు, గురుత్వాకర్షణ శక్తి మన కళ్ళకు కనపడదు కదా, గురుత్వాకర్షణ శక్తి అంటే ఏమిటి అని మీరు ఫిజిక్స్ లో ఎక్కడైనా మీరు గూగుల్ చేసి ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ అ కర్వ్డ్ స్పేస్ అంటారు. దాన్ని తెలుగులో చెప్తాను మాస్టర్, కర్వ్ అంటే వక్రం అంటే ఇట్లా తిప్పి ఉన్నదాన్ని ఇట్లా తిరిగి ఉన్నదాన్ని వక్రం అంటారు. కర్వ్ తెలుసు కదా మనకి, కర్వ్డ్ స్పేస్. స్పేస్ అంటే మన చుట్టూ ఉన్న స్థలం, లేకపోతే ఇప్పుడు స్పేస్ అనే దాన్ని ఏంటి మాస్టర్, స్థలాన్ని స్పేస్ అంటారు. కానీ ఇప్పుడు ఈ అర్త్ బౌండరీస్ లో మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, పర్యావరణం, ఇదంతా మన స్థలమే కదా. గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి అంటే ఈ వక్రం చెందిన స్పేస్ అని ఫిజిక్స్ లో చెప్తారు. అంటే దీనిలో మనం తలబద్దలు కొట్టుకోవాల్సింది ఏమి లేదు. గ్రావిటీకి ఒక ఆకారం లేదు కాబట్టి గ్రావిటీ ఏం చేస్తోందో దాన్ని బట్టి దాని ఆకారం. అది ఏం చేస్తోందంటే అక్కడ ఉన్న స్థలాన్ని వక్రం చేస్తోంది. వక్రం చేస్తోంది అంటే ఏంటంటే మాస్టర్స్, ఇప్పుడు ఇది అర్త్ ఉంది,
అర్త్ చుట్టూ గ్రావిటేషన్ ఉంది కదా, ఇప్పుడు అర్త్ మీద మనం ఉన్నాం కాబట్టే మనకి గ్రావిటేషన్ ఫీల్ అవుతున్నాం. సో దీని చుట్టూ ఏమున్నా దానిలోకి లాక్కుంటోంది, అంటే ఏముంటే అది ఇలా కర్వ్ అయిపోతుంది, అర్త్ లోకి వక్రం అయిపోతుంది అంతే. దాన్ని చెప్పడానికి ఫిజిక్స్ వాళ్ళు యూజ్ చేసిన వాడిన పదం ఇట్లా, ఏమున్నా మన భూమి మీద అది వక్రమయ్యి భూమి వైపుకి వెళ్తోంది, అంటే భూమి చుట్టూ ఉన్న స్థలాన్ని వక్రం చేస్తోంది. ఇది ఫిజిక్స్ వాళ్ళు వాడే పదం. అమ్మ ఇది మనకి తెలుసు అనుకోని ఆ పదంతో మనకి ముందుకు తీసుకెళ్తోంది, కానీ అమ్మకి తెలియని విషయం ఏంటంటే మనలో చాలా మందికి ఇక్కడే మనం ఆగిపోతామేమో అని అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మాస్టర్స్. కర్వ్డ్ స్పేస్ అంటే భూమి చుట్టూ ఉన్న స్పేస్ ఏదైతే ఉందో, అంటే మన మన గురుత్వాకర్షక శక్తి కొంచెం దూరమే వెళ్తుంది కదా భూమికి, తర్వాత దూరం వెళ్తున్న కొద్ది తగ్గిపోతూ ఉంటుంది. సో దగ్గర ఉన్న స్పేస్ ఏదైతే ఉందో దాన్ని కర్వ్ చేస్తుంది, వక్రం చేస్తుంది అనేది గురుత్వాకర్షణ శక్తి. ఇప్పుడు దాన్ని బట్టి అమ్మ చెప్తోంది, అది మీకు తెలుసు కదా, మీ భూమి మీద ఇలా అనుకుంటారు కదా. అయితే ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆత్మలు ఉంటారో, పొందిన జీవులు ఉంటారో, వాళ్ళు ఏమంటారంటే ఈ ఆత్మానుభూతులు కూడా ఆ శూన్యాన్ని వక్రం చేసిన స్థలం అని. అంటే మాస్టర్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలాగైతే గురుత్వాకర్షణ శక్తి భూమి చుట్టూ ఉన్న స్థలాన్ని వక్రం చేసి భూమి వైపుకి తీసుకొస్తుందో, అలాగే ఈ ఆత్మానుభూతులు దేన్ని వక్రిస్తున్నాయి, ఆ శూన్యతని వక్రించి తీసుకొస్తున్నాయి. సో ఇంకా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఇది అమ్మ చెప్పింది చెప్పి నేను ఇంకా ముందుకు వెళ్తాను మాస్టర్స్. సో అప్పుడైతే మీకు అర్థం అవుతుంది, నేను ఎగ్జాంపుల్ తో ఇంకా చెప్తాను. అమ్మ అంటోంది ఓ శూన్యత, ఒక శూన్యత ఎలా ఎలా ఎంత సున్నితంగా కంపిస్తూ ఉంటుందో. సో మనం అనుకుంటాం శూన్యత కదా ఇది కంపించటం ఏమిటి అని. శూన్యత ఏమి లేని స్థితిలో ఏమి చెయ్యదు మాస్టర్స్. బ్రహ్మానంద స్థితిలో మనం బ్రహ్మానంద స్థితి పొందుతున్నప్పుడు అక్కడ ఒక ప్రకంపన ఉంటే గాని బ్రహ్మానంద స్థితి ఉండదు. ఏ ప్రకంపన లేదనుకోండి అది నిశ్చలమైన స్థితి, అందులో బ్రహ్మానందం కూడా ఉండదు. అది నాన్ కాన్షియస్ స్టేట్, అంటే అందులో ఏ చైతన్యం లేని స్థితి. మనం ఏ చైతన్యం లేని స్థితికి ఏమి వర్ణించలేము కాబట్టి అది అమ్మ చెప్పట్లేదు. ఎక్కడో అక్కడ అమ్మ రిఫర్ చేస్తోంది చైతన్యం ఉన్న స్థితి ప్లస్ చైతన్యానికి అతీతమైన స్థితి. చైతన్యానికి అతీతమైన స్థితి అంటే చైతన్యాన్ని కూడా మించిపోయింది అనమాట. దాంతో మనం బుర్ర బద్దలు కొట్టుకోకర్లే, ఫస్ట్ మనం చైతన్యం అర్థం చేసుకుంటే మనకు కావాల్సింది దొరికినట్టే. సో మాస్టర్స్ అమ్మ ఇక్కడ ఏం చెప్తోందంటే శూన్యత బ్రహ్మానందాన్ని సృష్టించటానికి అతి సున్నితంగా ప్రకంపిస్తోంది. ఓకే మాస్టర్స్, శూన్యత అతి సున్నితమైన ప్రకంపనే బ్రహ్మానందాన్ని సృష్టిస్తున్నాయి. ఇది ఒక స్టోరీ, మనకు బాగా తెలుసు. ఇంతవరకు మనం బ్రహ్మానందం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి బ్రహ్మానందానికి శూన్యత నుంచి ఎలా వస్తుందో ఆ ప్రకంపన చెప్తోంది. అది ఒక పక్కన ఉంటే ఇంకో విషయం ఏం జరుగుతోందంటే ఈ శూన్యత ఇంకోటి కూడా చేస్తోంది. సైమల్టేనియస్లీ అంటే ఒకేసారి రెండు పనులు జరుగుతున్నాయి. ఒకవైపు శూన్యత అతి సున్నితంగా ప్రకంపిస్తూ ఆ ప్రకంపన వలన బ్రహ్మానందం స్థితి సృష్టిస్తోంది, ఇంకో పక్కన విరుద్ధమైన భావం. ఎలా చెప్పాలి మాస్టర్స్, కాంట్రాస్ట్ అంటాం ఇంగ్లీష్ లో. కాంట్రాస్ట్ అంటే తను కానిది అంటే విరుద్ధమైనది. సో ఏ దేనికి విరుద్ధమైనది, ఆ శూన్యానికి విరుద్ధమైనది సృష్టిస్తోంది. ఎలా సృష్టిస్తోంది, తనని తాను వక్రించుకొని. మాస్టర్స్ చాలా జాగ్రత్తగా వినండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా. సో ఫస్ట్ బ్రహ్మానందం గురించి మీకు అర్థమైపోయింది, రెండో పక్కన శూన్యత ఏం చేస్తోంది, విరుద్ధాన్ని సృష్టిస్తోంది. దేనికి విరుద్ధం, తనకి విరుద్ధమైనది. తనకి విరుద్ధమైంది అంటే శూన్యత కానిది సృష్టిస్తోంది. ఎలా సృష్టిస్తోంది శూన్యత కానిది, శూన్యత కానిది ఎలా సృష్టిస్తోందంటే వక్రించుకొని. వక్రించటం అంటే కర్వింగ్ మాస్టర్స్, మీకు ఎప్పుడు చెప్పాను నేను మీకు ఈ యాక్షన్ మీకు గుర్తుందో లేదో నేను ప్రతిసారి యాక్షన్ చేసి చూపిస్తున్నాను. సృష్టి ఎలా వచ్చింది మీకు ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ కాదు, అసెన్షన్ లో కాదు, ప్రతి చోట ఏమీ లేని స్థితిలో సృష్టికి శూన్యతకి వచ్చిన ఆలోచన ఏమిటి,
తనను తాను తెలుసుకోవాలని చూడండి మాస్టర్స్ నా చెయ్యి ఎప్పుడు నేను ఇదే యాక్షన్ చెప్పాను ఇది ఏంటి మాస్టర్స్ ఇలా అన్నావంటే కర్వు కర్వు అంటే వక్రం ఈ వక్రం ద్వారా తనను తాను తెలుసుకోవాలని తనను తాను తెలుసుకోవాలని అనేది ఏంటి అది ఒక ఆలోచన కదా మాస్టర్స్ ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయో మీరు జాగర్తగా అర్థం చేసుకోవాలి ఒకటి సృష్టి తన విరుద్ధాన్ని సృష్టించుకుంటోంది శూన్యత సారీ మాస్టర్ సృష్టి అన్నాను శూన్యత తన విరుద్ధాన్ని సృష్టించుకుంటోంది ఫస్ట్ అది అర్థం చేసుకోండి శూన్యతకి విరుద్ధం ఏమిటి శూన్యత అంటే ఏమీ లేదు తనకి విరుద్ధంగా అంటే సృష్టిని ఏమీ లేని దాంట్లో నుంచి అన్ని సృష్టించబోతున్నాయి ఎందుకు ఆ అన్ని శూన్యతకి విరుద్ధంగా పట్టి ఆ విరుద్ధం ఎలా చేస్తోంది తనని తాను ఇంకా అక్కడ వేరే ఏమీ లేదు ఇప్పుడు మాస్టర్స్ శూన్య స్థితిలో మట్టి ఐటికలు సిమెంట్లు ఏమీ లేవు మాస్టర్స్ అక్కడ శూన్యత అంటే ఏమీ లేని తత్వం మరి ఏమీ లేని తత్వంలో ఎలా సృష్టి జరుగుతుంది అని మనకు ఆలోచన వస్తుంది కాబట్టి అమ్మ ఏం చెప్తుందంటే తనని తాను తెలుసుకోవాలని వక్రించుకుంటే ఈ వక్రం ఎందుకు వక్రం జరిగింది తనను తాను తెలుసుకోవాలి అన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఓకే ఈ వక్రించుకోవటంతో ఏం జరిగిందంటే మాస్టర్స్ ఇంకొక డెన్సిటీలోకి అంటే శూన్యం ఉన్నది ఒక లెవెల్ అయితే ఈ వక్రం వలన ఇంకొక డెన్సిటీ ఆలోచన డెన్సిటీలోకి ఈ శూన్యత అడుగు పెట్టింది సో ఇక్కడ చాలా జరుగుతున్నాయి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మాస్టర్స్ మీరు కంగారు పడకండి కానీ ముందు మెటీరియల్ తెలియాలి ఇది చాలా గొప్ప మెటీరియల్ మాస్టర్స్ మన చేతికి అందటం మన అదృష్టం నిజంగా మొదటి ఆలోచన ఏమిటి మొదటి ఆలోచన మొదటి ఆలోచన ఏమిటి తనని తాను తెలుసుకోవాలన్న ఆలోచన అంతే కదా సో ఈ మొదటి ఆలోచన ఏం చేసిందంటే ఈ బ్రహ్మానందం ఏదైతే ఉందో బ్రహ్మానందం ఎక్కడుంది ముందే చెప్పాను రెండు పనులు ఒకేసారి జరుగుతున్నాయి ఒక పక్కన ఎప్పుడు ఉన్న శూన్యత సున్నితంగా ప్రకంపిస్తూ ఆ బ్రహ్మానందాన్ని ఎల్లప్పుడూ అక్కడ సృష్టించే ఉంది రెండో పక్కన సృష్టి తనను తాను తెలుసుకోవాలని ఈ యాక్షన్ మర్చిపోకండి తనను తాను తెలుసుకోవాలని ఇలా తనలోకి వక్రించినప్పుడు ఆ ఆలోచన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ ఆలోచన ఏదైతే ఉందో ఈ బ్రహ్మానందాన్ని అనేక ఆత్మానుభూతులుగా విభజించింది ఆ విభజించిన ఆత్మానుభూతులలో నుంచి సమస్త బ్రహ్మాండాలు ఉత్పన్నమైనాయి ఆ సమస్త బ్రహ్మాండాలు దేనితో చేసి ఉన్నాయి ఆత్మలతో శరీరాలతో మనస్సుతో కూడి ఉన్న ఎన్నో అనంతమైన బ్రహ్మాండాలు అందులో నుంచి బయటకు వచ్చినాయి సో మాస్టర్స్ నేను ఇది కొంచెం మీకు అర్థం చేసుకోవడానికి కష్టమైతే మళ్ళా చెప్తాను కానీ ఇది ఆన్సర్ ఆలోచన వలన సృష్టి వస్తోందా బ్రహ్మానందం వలన వస్తోందా రెండిటి వలన వస్తోంది మాస్టర్స్ సో తనను తాను తెలుసుకోవాలన్న సృష్టి శూన్యం ఆలోచన వక్రించి తనలోకి వెళ్ళినప్పుడు వక్రించడం అంటే కర్వ్ చేసుకొని తనలోకి వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మానందాన్ని ఈ ఆలోచన అనంతమైన భాగాలుగా విభజించింది ఈ అనంతమైన భాగాల్లో విభజన అయిన ఈ బ్రహ్మానందం అనంత కోటి బ్రహ్మాండంగా సృష్టించబడింది ఈ అనంత కోటి బ్రహ్మాండాలు దేనితో కూడి ఉన్నాయి అంటే ఆత్మలతో మనస్సుతో శరీరాలతో కూడి ఉన్నాయి వెంటనే మనకి ఆలోచన ఆత్మలతో శరీరాలతో అంటే మనమే ఇంకెవరు కాదు మనకే ఆత్మ ఉంటుంది మనకే శరీరం ఉంటుంది లేదు మాస్టర్స్ గ్రహాలకు కూడా ఆత్మ శరీరాలు అనుభూతులు అన్ని ఉంటాయి మీరు ఒక నక్షత్రం వైపు చూస్తే మనకున్నవన్నీ ఆ నక్షత్రాలకు కూడా ఉంటాయి ప్రతి దానికి మూడు ఉంటుంది మాస్టర్స్ మనకి మన లెవెల్లో మనం ఫీల్ అవ్వలేము కానీ మనం ఎనర్జీ బాడీ అవన్నీ మనం చూడగలిగితే ఈ మూడు ఈ బ్రహ్మాండాలు ఈ మూడిటితో ఏదైతే ఉందన్నానో శరీరం మనస్సు ఆత్మ ఈ మూడు ప్రతి దాంట్లో ఉంటాయి మాస్టర్స్ మీరు ఏ బుక్ చదివినా ఇదే చెప్తారు
స్టెల్లార్ బాడీస్ అంట. స్టెల్లార్ బాడీస్ అంటే నక్షత్రాలు, మీటియరేట్, ప్లానెట్స్, మిల్కీ వే అన్నిటికీ. ఇప్పుడు ఎలాగైతే మన మన ధరణి, మన ధర, మన భూదేవికి ఒక ఆత్మ ఉంది, శరీరం ఉంది. శరీరం అంటే మనకు మనకు కనిపిస్తోంది అమ్మ శరీరం, రెండు కాళ్ళు రెండు చేతులు, మనలాగే ఉంటే శరీరమా? కాదు కదా. ఇప్పుడు ఒక పావు ఉంది, పావు శరీరం వేరుగా ఉంటుంది, మనిషి శరీరం వేరుగా ఉంటుంది, అలాగే గ్రహాల శరీరం వేరుగా ఉంటాయి. సో వాళ్ళకు శరీరం ఉంటుంది, వాళ్ళకు ఆత్మ ఉంటుంది, వాళ్ళకే ఒక మనసు ఉంటుంది, అవి ఆలోచిస్తాయి మాస్టర్స్. సో మనం కొంచెం మనం మన పరిమితమైన ఆలోచన నుంచి కొంచెం బయటికి రండి, అప్పుడు ఈ సృష్టి ఏంటో అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు మనలాగా ఇట్లా జుత్తులు పెట్టుకొని ఇలా ఒక షర్ట్ వేసుకొని ఉండక్కర్లేదు కదా. సో కొంచెం మనం బయటికి వస్తే మనకి అన్ని. అందుకే స్టెల్లార్ బాడీస్, నేను స్టెల్లార్ బాడీస్ అంటే నక్షత్రాలు, మిల్కీ వే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవి కూడా ఒక జీవులే. అది మన అవగాహనలోకి తీసుకురండి మీరు. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైందా మాస్టర్స్? బ్రహ్మానందానికి ఆలోచనకి ఉన్న కనెక్షన్ ఈ రెండిటి వలన, రెండూ కావాలి సృష్టికి. ఓకే, అమ్మ ఎంత అద్భుతంగా చెప్పిందో. సో ఇది మర్చిపోకండి మాస్టర్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఆ బ్రహ్మానందం ఉంటేనే అందులో నుంచే ఈ ఆత్మానుభూతులు వచ్చి అవే సృష్టి కింద అయినాయి. కానీ ఆ బ్రహ్మానందం విభజన అవ్వాలంటే, లేకపోతే ఆ బ్రహ్మానంద స్థితిలో ఇటర్నల్ గా అనంతంగా అలాగే ఉండిపోతుంది ఆ బ్రహ్మానంద స్థితి. ఆ బ్రహ్మానంద స్థితిని మార్పు అంటే సృష్టిలోకి మార్చాలంటే ఆలోచన కావాల్సి వచ్చింది. ఎవరి ఆలోచన? ఆ శూన్యం ఆలోచన, తన విరుద్ధాన్ని తను చూసుకోవాలనుకున్న ఆలోచన, తన కాంట్రాస్ట్ ని తను తీసుకు చూసుకోవాలనుకున్న ఆలోచన. ఆలోచన వచ్చినప్పుడల్లా కర్వింగ్ అవుతుంది ఈ యాక్షన్. నేను ఎన్నోసార్లు చెప్పాను, తనను సృష్టి తనను తాను తెలుసుకోవాలనుకున్నప్పుడు అదే కర్వింగ్ అంటే మాస్టర్స్. అందుకే ప్రతి ఒక్కళ్ళు వర్క్షాప్ లో ఇలా యాక్షన్లు చేసి చెప్తారు, ఎందుకంటే ఇంక వేరేగా చెప్పలేము. ఎక్కడో కర్వ్ అయిందంటే మన బుర్ర పిచ్చకిపోతుంది, అర్థం చేసుకోలేము కర్వింగ్ అంటే ఏంటో. అందుకు ఈ యాక్షన్ చేసి చెప్పటం, ఇలా చేస్తూ 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 ఉంటే బుర్రలోకి ఎక్కుతుంది. నాకెందుకు గుర్తుంది మాస్టర్స్, 1000 సార్లు చూసుంటాను ఎంతో మందిని ఇలా చెప్పడం. అందుకే ఈరోజు చెప్తుంటే అది ఆటోమేటిక్ గా వస్తుంది. ఇలా మీరు వింటూ ఉంటే మీ పిల్లలకి చెప్పినప్పుడు ఇదే యాక్షన్ తో చెప్పండి. యాక్షన్ స్పీక్స్ 1000 వర్డ్స్, అంటే 1000 పదాలు వాడినా మీరు చెప్పలేనిది ఒక్క యాక్షన్ తో మీరు చెప్పగలరు అన్న మాట కరెక్ట్ మాస్టర్స్. మళ్ళా మన టాపిక్ లోకి వస్తే, అప్పుడు రచయిత అడుగుతున్నారు, అయితే అమ్మా ఇప్పుడు ప్రతిదీ ఇవాళ మేము చూస్తున్న ప్రతిదీ ఈ వక్రించిన స్థలాలు, ఈ అంటే ఈ శూన్యత ఇలా వక్రించడం వల్లేనా మా కళ్ళ ముందు కనిపిస్తోంది అంటే, అమ్మ చెప్పింది అవును, ఇది కరెక్ట్ మాస్టర్. ఇది గుర్తుంచుకోండి, అమ్మ చెప్తోంది ఒక ప్రతి ఆలోచన వెనకాల, ప్రతి భావోద్వేగం వెనకాతల, ప్రతి శరీర అనుభూతి వెనకాతల, ప్రతి ఆత్మానుభూతి వెనకాల. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అసలు చెప్తుంటేనే మనస్సు అసలు అసలు మాటలు రావట్లేదు మాస్టర్స్. ఎంత కష్టంగా ఉందంటే ఇది మీకు చెప్పటం, నేను ఆనందం పొంగుకొచ్చేస్తోంది మాస్టర్స్. ఒక్క 10 సెకండ్స్ ఇవ్వండి మాస్టర్స్, ముందుకు వెళ్ళాలంటే ఒక్క 10 సెకండ్స్ ఇవ్వండి. అద్భుతం మాస్టర్స్. అసలు ఇందాక నేను చెప్పాను కదా మాస్టర్స్, ప్రతిదీ ప్రతి ఒక్కటి ఆ శూన్యం కర్వ్ చేసుకుంటే, నేను ఇంగ్లీష్ పదమే వాడతాను ఎందుకంటే తెలుగు పదం వక్రం అని అంటే మళ్ళా వక్రించడం అంటే ఏదైనా తప్పుగా అర్థం వస్తుందేమోనని ఇంకా ఆ పదం వాడు, కర్వ్ అనే వాడతాను. మీకు ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు కూడా కర్వ్ అంటే కర్వ్ అవటం అని తెలుసు కదా, కర్వ్ పదమే వాడతాను, అది కరెక్ట్ గా సమంజసంగా ఉంటుంది. సో ఇందాక నేను చెప్పాను కదా మాస్టర్స్, ఆ శూన్యత కర్వ్ అవ్వటం వలనే ఇవన్నీ వచ్చినాయి. ఏమొచ్చినాయి? దేహానుభూతులు, ఆత్మానుభూతులు, మనస్సులోంచి వచ్చిన మనోద్వేగాలు, ఆలోచనలు, ఇవన్నీ ఆ కర్వ అవ్వటంతోనే వచ్చినాయి కదా. సో వీటన్నిటి వెనకాతల ఆ శూన్యం కర్వై ఇట్లా కూర్చొని ఉందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, శూన్యం అలా కర్వై కూర్చుంది అంటే, ఒక సృష్టి జరగాలంటే శూన్యత ఇలా ముడుచుకొని దాని వెనకాతలు కూర్చుంటే గానీ
సృష్టి అవదన్నమాట. ముడుచుకోవటం అనేది సహజ స్వభావమా మాస్టర్స్? మిమ్మల్ని ఎప్పుడు ఇలా కూర్చోమని చెప్తాను, అది మీకు సహజ స్వభావం లాగా ఉంటుందా? కాదు కదా మాస్టర్స్. ఎప్పుడు సహజ స్వభావం? హాయిగా మనం మళ్ళా ఆ ముడుచుకునే భావంలోంచి బయటకు వస్తే అది మన సహజ స్వభావం. సో ఎంత అందంగా చెప్పిందంటే అమ్మ, వీటన్నిటి వెనకాతల ఆ శూన్యత కర్వై ఉన్నా కూడా ప్రతి ఆత్మానుభూతి, ప్రతి దేహానుభూతి, ప్రతి ఆలోచన, ప్రతి భావోద్వేగం వాటికి ఉన్న ఒకటే తపనట. ఏం తపన? అన్కర్వ్, అలా ముడుచుకున్న భావంలో నుంచి బయటికి వచ్చేద్దామని. ఆ ముడుచుకున్న భావంలో నుంచి బయటకు వస్తే ఏముంది మాస్టర్స్? శూన్యత ఉంది. అంటే తప్పిస్తున్నావు లోపల. ఆ శూన్యంలోకి వెళ్ళిపోవాలన్న తపన, ప్రతి ఆలోచనకి, ప్రతి భావానికి ప్రతి ఆత్మానుభూతికి. ఇది కృత్రిమం మాస్టర్స్. ఒక సృష్టి జరగాలంటే శూన్యత ఇంత చేసి సృష్టి చేసింది. ఇది మన సహజ స్వభావం కాదు మాస్టర్స్. ఆ వెనకాతలున్న ఆ కర్వు ఎప్పుడు అన్కర్వ్ అవ్వాలా అని ప్రతి క్షణము ఎదురు చూస్తోందట. అన్కర్వ్ అయితే అక్కడ ఉండదేంటి? శూన్యత. ఎంత గొప్ప గొప్ప విజ్డమ్ మాస్టర్స్. ఎందుకు అన్కర్వ్ అవ్వాలి? అన్కర్వ్ అంటే కర్వులోంచి బయటికి రావటం. ఎందుకు? ఎందుకంటే ఆ అనంతమైన శూన్యతని అర్థం చేసుకుందామని, దానిలో ఏకమైపోదామని, ప్రతి ఆత్మానుభూతి, ప్రతి శరీర స్పందన, ప్రతి ఆలోచన, ప్రతి భావం అలా వేచి చూస్తున్నాయట. ఆత్మానుభూతులు సముద్రం అని మనం చెప్పామే, ఆ ఆత్మానుభూతులు మనం ఎన్నో లేయర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా మాస్టర్స్. ఆ మూడు లేయర్స్, ఆ లేయర్స్ చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పాము? సోల్ ఫీలింగ్స్ అంటే ఆత్మానుభూతులు ఒక సముద్రంతో పోల్చాం. ఈ అనంతమైన ఈ ఆత్మానుభూతులు ఉన్నాయే, ఇవి మన ప్రయాణాన్ని చాలా సులువు చేసేస్తాయట. ఎట్లా సులువు చేస్తాయి? ఎప్పుడైతే ఈ మనస్సుకి ఒక పరిమితం ఉంది కదా మాస్టర్స్. ఇప్పుడు ఈ బాధ అంతా ఏంటి? మనస్సుకి ఒక పరిమితం ఉంది, ఈ శరీరానికి కూడా పరిమితులు ఉన్నాయి. దేని వల్ల? మనస్సు వల్ల. మనం ప్రీవియస్ చాప్టర్స్ లో చెప్పుకున్నాం, మన శరీర స్పందనలు కూడా మనం పరిమితం ఎందుకు అనుభవిస్తామంటే మన మనస్సు వలన. మనస్సు దాన్ని పరిమితంగానే చూపిస్తుంది. సో ఈ మనస్సు వలన మనస్సు పరిమితంగా ఉంటుంది, శరీరం పరిమితంగా కనిపిస్తుంది. ఈ పరిమితం ఉన్నవి ఆ అపరిమితమైన శూన్యతతో కలవాలి అంటే ఈ ప్రయాణము దేని వలన సాధ్యం అవుతుందంటే, ఈ అనంతమైన ఆత్మానుభూతులు మనని ఆ అనంతమైన శూన్యతలో కలపటానికి హెల్ప్ చేస్తాయి అని చెప్తోందమ్మ. సో ఆయన నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే, అయితే ఇప్పుడు ఎంతసేపు మనం ఇప్పుడు ఇన్ని అనంతమైన బ్రహ్మాండాలు బయటకు వచ్చినాయి అని చెప్పావు, అయితే దాన్ని లెక్క పెట్టచ్చా లెక్క పెట్టలేమా? అంటే నిజంగా ఈ సృష్టి ఇంత అనంతంగా జరిగిందా అని అడుగుతున్నాడు. అంటే అమ్మ చెప్తోంది, మనకున్న బ్రహ్మాండాలు, యూనివర్సెస్ అంటే బ్రహ్మాండాలు, ఒకటి రెండు కావు లెక్క పెట్టుకోవటానికి. అనంతమైన బ్రహ్మాండాలట. అంటే లెక్క పెట్టలేని బ్రహ్మాండాలు బయటకు వచ్చినాయి, కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం దానికి ఒక పరిమితం ఉంది. అర్థమైందా మాస్టర్స్? అంటే అపరిమితం, అనంతమైన, దాన్ని లెక్క పెట్టలేము ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో, కానీ ప్రతి బ్రహ్మాండానికి మాత్రం ఒక పరిమితి ఉంది అని అమ్మ చెప్తోంది. అప్పుడు రచయిత అడుగుతున్నారు, అయితే మన బ్రహ్మాండం అంటే మన సృష్టి ఏదైతే మనకు కనిపిస్తోందో, మన బ్రహ్మాండం అంత పెద్దవి, ఇంకా చాలా బ్రహ్మాండాలు ఉన్నాయా అంటే అమ్మ చెప్తోంది, అవును, మన బ్రహ్మాండం అంతే కాదు ఇంకా పెద్దవి కూడా ఎన్నో ఉన్నాయి బ్రహ్మాండాలు. అలాగే ఆ బ్రహ్మాండాల్లో ఎన్నో అనంతమైన అంటే ఎన్నో ఆత్మలు,
ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ఆ ఎన్నో ఆత్మలు కూడా ఎన్నో పూర్ణాత్మల నుంచి బయటకు వచ్చినాయి. ఎందుకు ఈ కాన్వర్సేషన్ అవుతోందంటే మనకి తెలియాలని. మనకి ఎంతసేపు సృష్టి అంటే మనమే, సృష్టి అంటే మనమే అనుకుంటున్నాం. అమ్మ చెప్తోంది ఈ అనంతమైన ఈ బ్రహ్మాండాల్లో మీరు ఒకటి. ప్రతి బ్రహ్మాండాల్లో అనంతమైన ఆత్మలు, ఆ ఆత్మలకి మళ్ళా ఎన్నో పూర్ణాత్మలు. సో ఇదంతా ఒక అనంతమైన సృష్టి అని చెప్పటానికి. అయితే వెంటనే ఆయన అడిగారు, అయితే మరి ఇంతమంది ఉన్నారంటే దేవుళ్ళు కూడా అనంతమైన ఉండాలి కదా. మరి ఇవే కదా మాస్టర్స్, మనకి ఎప్పుడు వెంటనే ఇవే క్వశ్చన్లు వస్తాయి. అమ్మో ఇన్ని గ్రహాలు ఉన్నాయా, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయా, అయితే దేవుళ్ళు కూడా బోలు మంది ఉండాలి కదా. మరి మనకు మనకు కరెక్ట్ గా ఆయన అడుగుతున్నారు. ఆయన అడగకపోతే మనమే అడుగుతాం, మనకే క్వశ్చన్ వస్తుంది. సో మనం ఆయన బుర్రలో దూరి ఆయన చేత క్వశ్చన్లు అడిగించేసాం. సో అడుగుతున్నారు, ఏంటి ఎన్ని బోళ్ళను దేవుళ్ళు ఉన్నాయా, మరి ఉండాలి కదా, ఇంతమంది మనుషులు చూసుకోవటానికి ఉండాలి కదా దేవుళ్ళు. అప్పుడు అమ్మ చెప్తుంది, ఉన్నారు ఆ దేవుళ్ళు అని అనకుండా దివ్యాత్మలు, డివైన్ బీయింగ్స్ అని చెప్తోందమ్మ. లెక్కలేనన్ని డివైన్ బీయింగ్స్ ఉన్నారు. ఏంజల్స్ అనుకోండి, బుద్ధాస్ అనుకోండి, దేవుళ్ళు అనుకోండి, దేవతలు అనుకోండి. ఆ దానికి ఒక ఫీమేల్ మేల్ అని చెప్పక్కర్లే, అక్కడ ఉన్నది ఎనర్జీయే. కానీ అమ్మ చెప్తోంది మీకు అర్థం కావాలంటే అనంతంగా ఉన్నారు ఆ డివైన్ బీయింగ్స్. కానీ డివైన్ బీయింగ్స్ చాలా మంది ఉన్నా సెంటియంట్ బీయింగ్స్ అంటే ముందు మీకు మనకు అర్థం తెలిస్తే మనకి డివైన్ బీయింగ్స్ తెలుస్తాయి. సెంటియంట్ బీయింగ్స్ అంటే మన లాంటి వాళ్ళు అనుకుందాం మాస్టర్స్. అంటే ప్రతి ఒక్క మనిషి ఎవరైతే ఫీల్ అవ్వగలరో, ఎవరైతే అనుభూతి చెందగలరో వాళ్ళని సెంటియంట్ బీయింగ్స్ అంటారు. అంటే మనం ప్రతి మనిషి, ప్రతి ఏ జీవైనా అనుభూతి పొందగలిగితే అది సెంటియంట్ బీయింగ్స్. అమ్మ ఏం చెప్తోందంటే డివైన్ బీయింగ్స్ చాలా మంది ఉన్నారు, కానీ దానికంటే కోట్లు రెట్లు సెంటియంట్ బీయింగ్స్ ఉన్నారు. సెంటియంట్ బీయింగ్స్ కి డివైన్ బీయింగ్స్ కి అమ్మ ఏం తేడా చెప్తుందంటే తనను తాను తెలుసుకున్న సెంటియంట్ బీయింగ్స్ డివైన్ అయిపోతారు అంతే. అంతకంటే వాళ్ళు కూడా సెంటియంట్ బీయింగ్స్ నుంచే స్టార్ట్ అవుతారు. సెంటియంట్ అంటే మామూలుగా ఒక ఫీలింగ్ ఉన్న మనిషి, ఒక మనసు ఉన్న మనిషి, ఒక సామాన్యమైన అవగాహన ఉన్న మనిషి నుంచి మొదలయ్యి అలా ఎవల్యూషన్ లో వెళ్ళి డివైన్ బీయింగ్స్ అవుతారు. సో డివైన్ బీయింగ్స్ చాలా మంది ఉన్నారు, కానీ దానికి మించిన కోట్లు సెంటియంట్ బీయింగ్స్ ఉన్నారు. ఓకే, ఆ అమ్మ మనకి తెలియాలని, ఆ రిలేషన్షిప్ మనకి అర్థం కాదని ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. అందుకనే మనకి డివైన్ బీయింగ్స్ చాలా కొంతమందే ఉన్నట్టు తెలుస్తారు. ఎందుకంటే ఈ సెంటియంట్ బీయింగ్స్ మనలాంటి వాళ్ళు కోట్ల మంది, వాళ్ళకి లెక్క పెడితే వాళ్ళకంటే 1000 రెట్లు మనం ఉన్నాము. అప్పుడు రచయిత అంటున్నారు, అబ్బో ఇది చాలా ఫ్యాసినేటింగ్, అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే డివైన్ బీయింగ్ మళ్ళా చూడండి, అంత అసలు ఎంత బాగుంటుంది ఈ కాన్వర్సేషన్. కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి. తానే అడిగారు ఎంతమంది ఉంటారమ్మా అంటే, పాపం అమ్మ ఎంత అమాయకురాలో, బిడ్డ అడుగుతాను కదా అని మంచిగా మనకు అర్థమయ్యే లెవెల్లో దిగిపోయి, అవును నాన్న చాలా మంది ఉంటారు డివైన్ బీయింగ్స్, కానీ పొరపాటు పడద్దు, డివైన్ బీయింగ్స్ చాలా మంది ఉన్నా సెంటియంట్ బీయింగ్స్ అంతకంటే కోట్లు ఉంటారు. ఓకే, ఒక కంపారిజన్. వెంటనే ఈయన వచ్చి, ఆహా డివైన్ బీయింగ్స్ బోళ్ళు మంది ఉంటారా, డివైన్ బీయింగ్ అంటే ఒకళ్ళే ఉండాలి కదా. ఇప్పుడు మనకు కూడా అదే కదా, మనకి ఇదే డౌట్ కదా, ఇన్ని దేవుళ్ళు ఉన్నారా, ఒక్క దేవుడు ఉన్నాడా. మాస్టర్స్ ఎంత కాదనుకున్నా ప్రతి ఒక్కళ్ళ మనసులో జరుగుతున్న ద్వంద్వాలే ఇవి. ఒక్కొక్కసారి మనకి ఎంత కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటే అన్ని తీసి మనం పక్కన పెట్టేస్తాం, అబ్బా నా వల్ల కాదు, దానికి ఆన్సర్ వచ్చేసిందని కాదు, నా వల్ల కావట్లేదు, తీసి పక్కన పెడతా, శ్వాస మీద ఛాస ఇది హాయిగా ఉంది, నాకు ఏ గొడవ లేదు. చాలా సార్లు మాస్టర్స్ మనకి ఉన్న క్వశ్చన్సే ఆయన అదే అడుగుతున్నారు. మరి ఏమిటి ఈ బాధ అంతా, ఏంటమ్మా మళ్ళా డివైన్ బీయింగ్స్ ఇంతమంది ఉంటారంటున్నావు, ఒక్కళ్ళే కదా డివైన్ బీయింగ్స్. ఆ నేను కూడా చాలా సార్లు ఇది ఆలోచిస్తూ ఉంటానమ్మా, రచయిత అడుగుతున్నారు, కానీ నాకు చాలా కష్టంగా ఉంది నమ్మటానికి డివైన్ బీయింగ్స్ అంటే ఇంతమంది ఉండటం ఏమిటి, ఒక్కళ్ళే ఉండాలి కదా డివైన్ కదా, ఇంతమంది ఉండటం ఏమిటి ఆ అని అడుగుతుంటే అమ్మ చెప్తోంది, నాయనా డివైన్ బీయింగ్ అనేది ఎవరైతే ఉంటారో ఆ దైవత్వంతో ఉన్న జీవులు వాళ్ళు ద్వంద్వానికి అతీతంగా ఉంటారు. ఇక్కడి నుంచే మన బాధ మొదలైంది, వాళ్ళకి ఆ బాధ లేదు. డ్యువాలిటీ అంటే ద్వంద్వం, మంచి చెడు, నువ్వు నేను వాడు వీడు, ఇవన్నీ ద్వంద్వాలు. అమ్మంటోంది డివైన్ బీయింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ద్వంద్వత్వానికి అతీతంగా ఉంటారు. వాళ్ళకి ఏ ద్వంద్వత్వానికి, అమ్మ బాగా చెప్పింది ఇక్కడ, రచయిత మనసులో ద్వంద్వం ఉంది మాస్టర్స్. ఏంటి ఆ ద్వంద్వం, ఒక డివైన్ బీయింగా అనేక డివైన్ బీయింగా, ఇది కూడా డివాలిటీయే కదా.
అంటే డివైన్ బీయింగ్ అంటే ఒక్కళ్ళు ఉండాలి కదా, మరి ఇంతమంది డివైన్ బీయింగ్స్ అని ఎందుకు చెప్తున్నావు అమ్మ? అమ్మ చెప్పింది కరెక్టే నాన్న, కానీ నీకున్న ద్వంద్వం ఆ డివైన్ బీయింగ్స్ కి ఉండదు. ఎందుకంటే డివైన్ బీయింగ్ అంటే ఒక్కళ్ళ వంద కోట్ల అని ఆ ద్వంద్వమైన ఆలోచన వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఆ భావనకు కూడా అతీతమైన వాళ్ళు. ఎందుకంటే ఆ స్టేజ్ కి వెళ్ళిపోయినాక ఆ డివైన్ బీయింగ్స్ నువ్వు వంద ఉన్నారంటే వంద ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నా, ఆ వంద మంది అంటే వంద ఎగ్జాంపుల్ గా చెప్తున్నా మాస్టర్స్, ఆ వంద మంది కూడా ఆ ఏకత్వం అన్న కనెక్షన్ లో ఒక సముద్రం లాగా కలిసిపోయి ఉన్నారు మాస్టర్స్. ఇప్పుడు మనం మొన్ననే చెప్పుకున్నాం వన్నెస్ టాపిక్, మన క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ లో అమెథిస్ట్ కి జాస్పర్ కి వన్నెస్ చెప్పుకున్నాం. ఈ ఈ కాన్సెప్టే వాళ్ళకి చెప్పటానికి ఎన్నెన్నో డ్రాయింగ్లు ఎన్నో కరెక్ట్ గా మళ్ళా అక్కడికే వచ్చాం. అక్కడికి ఎందుకు వచ్చామంటే ఆ దివ్యత్వం అనేది ఎప్పుడైతే మనం మనలో ఫీల్ అవ్వగలుగుతామో అప్పుడు అది నా దివ్యత్వం నీ దివ్యత్వం అనేది ఉండదు. అది దివ్యత్వం అంతా ఎలా అంటే ఒక సముద్రంలో నీరు లాగా ఉంటుంది. ఆ నీరుని మీరు డివైడ్ చేయగలరా, ఇది నా నీరు ఇది నీ నీరు అని లేదు. ఎందుకంటే అది ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి ఉంటాయి. అలాగే ఆ లెవెల్లో ఉన్నప్పుడు, ఆ డివైన్ బీయింగ్స్ అన్న లెవెల్లో ఉన్నప్పుడు, ఈ ఒకటి అనేకం అన్న ద్వంద్వానికి అతీతంగా వాళ్ళంతా ఒక ఏకత్వం అన్న సముద్రంలో కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఆ ఏకత్వం అన్న సముద్రం ఏదైతే ఉందో అందులోనే మన బ్రహ్మాండం ఒక నీటి చుక్క లాంటిది. మళ్ళా ఇది ఎగ్జాక్ట్లీ మాస్టర్స్ మొన్న మేము చెప్పుకున్న క్లాసే. చూసారా మాస్టర్స్, మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ఇది చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ పుస్తకం మన చేతిలో ఎందుకు వచ్చిందంటే అమ్మ మనకి నాయనల్లారా మీరు కరెక్ట్ మార్గంలో వెళుతున్నారు అని చెప్పటానికి మన పక్క నుండి మనకి పుస్తకం చెప్పిస్తోంది మాస్టర్స్. ప్రతి విషయం మనం మాట్లాడుకున్నదే కానీ ఒక్కొక్కసారి మనకే డౌట్ వస్తుంది, కరెక్ట్ గా చెప్పుకుంటున్నావా అని. ఈ వెధవ డౌట్లు తీసేయటానికి అమ్మ మన పక్కన కూర్చొని చెప్తోంది. మొన్ననే మనం ఇది మాట్లాడుకున్నాం. ఆ సముద్రంలో ఉంటూ కూడా మనం వేరుగా మనకి ఎందుకు అనిపిస్తోంది అంటే మనం ఒక నీటి బుడగలాగా ఉన్నాం. ఆ బుడగలో ఉన్నప్పుడు ఆ బుడగ వేరుగానే అనిపిస్తుంది. ఆ బుడగ పాప్ చేసేసేయండి, ఆ ఉన్న నీరు నీరులో కలిసిపోతుంది. అదే చెప్తోంది అమ్మ, ఆ ఏకత్వం అన్న సముద్రం ఏదైతే ఉందో ఆ డివైన్ బీయింగ్స్ వాళ్ళ మధ్యలో ఉన్నది, అందులో మన మన బ్రహ్మాండం ఒక నీటి చుక్క లాంటిది. లాంటిది అంటే మనం అది ఒక వేరు అని అనుకుంటున్నాం. నీటి చుక్క సముద్రంలో వేరు ఎలా అవుతుంది మాస్టర్స్? అవ్వదు. అది చెప్పటానికే ఈ ఈ కంపారిజన్ అమ్మ వాడుతోంది, నీటి చుక్క లాంటిది అండి ఇది మన బ్రహ్మాండం అంటుంది. అంటే మన దృశ్య ప్రపంచానికి మన కళ్ళకి అది వేరుంటేనే మనకు అది ఉంది అని. అది అందరిలో కలిసిపోతే మనకి మళ్ళా కన్ఫ్యూజన్. అందుకనే ఈ క్వశ్చన్స్ కి అమ్మ ఆన్సర్ అలా చెప్పుకొస్తోంది. అప్పుడు అమ్మ చెప్తోంది, ఆ అనంతమైన సముద్రం ఏదైతే ఉందో, ఏమిటి అనంతమైన సముద్రం? ఎక్కడైతే ఈ డివైన్ బీయింగ్స్ అంతా కలిసి చైతన్యం ఒకటైపోయి ఉందో, ఆ అనంతమైన చైతన్యం సముద్రంలో ఎప్పుడైనా ఒకటిలాగో ఒకటిలా కనిపిస్తుందా, అనేకంలాగా కనిపిస్తుందా? అమ్మ అడుగుతోంది ఆ ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగారు, ఒక అనంతమైన సముద్రం ఒక సముద్రం అంటావా అనేకమైన సముద్రాలు అంటావా? అప్పుడు అమ్మ చెప్తోంది, ఆ అనంతంలో ఒకటి ఒకటి కలిపితే రెండు కాదు, ఒకటి ఒకటి కలిపితే ఒకటే అని చెప్తోంది. ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్స్ ఇది. 1+1 is always equal to 1 in that infinite sea. Ante aa anantamaina samudramlo okati okati kalpite okate vastundi. Manam first class lo cheptunnam idam purna adam purna, ikkada purnam akkada purname, emi len rantlo nunchi kuda purname bayitku vastundi. Purnam lo nunchi purnam teesesina purname migulutundi. 1-1 జీరో ఉండాలి కాదు, మనకి ఇక్కడ 1-1 చేసినా వన్నే మిగులుతుంది, 1లో 1 యాడ్ చేసినా వన్నే మిగులుతుంది. ఇదే మాస్టర్స్ మనం ఫస్ట్ రోజు చెప్పుకున్న ఆ వేదంలో నుంచి శ్లోకం ఏదైతే ఉందో అందరం చెప్పుకుంటాం, ఇదం పూర్ణ అదం పూర్ణ అని అన్ని చెప్పుకుంటాం. ఇది దాని తత్వం మాస్టర్స్. ఆ డివైన్ బీయింగ్స్ ఆ లెవెల్లోకి కాన్షియస్నెస్ ఇవాల్వ్ అయిపోయినాక అందులో నువ్వు వేరుగా ఉండలేవు. ఎందుకు మళ్ళా వెనక్కి తెద్దాం, ఎందుకు వేరుగా ఉండలేవు? ఎందుకంటే దాని వెనకాతల కర్వ్ అయి ఉన్న ఎంప్టీనెస్ ఎప్పుడు అన్కర్వ్ అవుదామా అని చూస్తూ ఉంటే అన్కర్వ్ అవ్వంగానే ఆ శూన్యంలోకి లాగేసుకుంటుంది మాస్టర్స్.
గుర్తుంచుకోండి, మనకి తెలిసిన టాపిక్ నేను టచ్ చేయబోతున్నాను. తనలోకి లాగేసుకుంటుంది, తనలోకి లాగేసుకుంటుంది. కాబట్టే మనం ఈ శరీరంలో ఇలా సెపరేషన్లో అంటే విభజనలో ఉండగలగాలంటే సాధ్యం కాదు. కాబట్టే మనకి ఒక అహం అనేది ఈ మనస్సుకి ఇయ్యబడింది. ఎందుకంటే అహం అనేది లేకపోతే మన నిజతత్వం ఏమిటంటే ఈ శరీరంలో ఉండే తత్వం కాదు మనది. వెళ్ళిపోతాం ఏకంగా ఆ శూన్యతలోకి. అది మన నిజమైన స్వభావం. కానీ ఆ శూన్యత తనను తాను తెలుసుకోవాలనుకుంది. అందుకనే మన ద్వారా తనని తాను తెలుసుకుంటోంది. మనం మళ్ళా వెనక్కి వెళ్ళిపోతే ఎలా చూసుకుంటుంది తనని తాను? తనని తాను తెలుసుకోవాలని కాబట్టే మనందరికీ ఒక అహం అన్న లంగర్, ఒక యాంకర్ ఇచ్చి దీని ద్వారా నువ్వు ఈ తలంలో ఉండు, నీతో పనుంది నాకు, నీ అనుభవం నా అనుభవాలు. ఇప్పుడు ఒక కాగితం ఉంది మాస్టర్స్, ఇది ఎంత గొప్ప టాపిక్ అంటే మాస్టర్స్, ఇది మామూలు టాపిక్ కాదు. ఈ కాగితం ఉంది మాస్టర్స్, ఇందులో నేను బోల్డ్ అని కన్నాలు చేశాను మాస్టర్స్, హోల్స్ చేసేసాను అనుకోండి. ఎందుకు ఇప్పుడే చేద్దాం ఒక హోల్. మనం ఏదైనా ఎగ్జాంపుల్ తో చెప్పుకుంటే మాస్టర్స్ మనం మర్చిపోం, మనకి జీవితాంతం గుర్తుంటాయి. ఇగో బోల్డ్ అని హోల్స్ చేసేసాను మాస్టర్స్, ఈ వెనకాతల నుంచి మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ వెనకాతల నుంచి చూస్తోంది ఆ విశ్వ చైతన్యం అనుకోండి, ఏమిటి ఆ శూన్యత? ఈ ఇన్ని కన్నుల ద్వారా చూస్తోంది మాస్టర్స్. ఈ కన్ను నా కన్ను, ఇది ఇంకొకళ్ళ కన్ను, ఇది ఇంకొకళ్ళ కన్ను, ఇన్ని కన్నుల్లోంచి చూస్తోంది. ఈ కన్నుకి ఇంత భాగమే కనిపిస్తోంది, ఈ కన్నుకి ఇంత భాగమే కనిపిస్తోంది, ఈ కన్నుకి ఇంత భాగమే కనిపిస్తోంది. కానీ ఈ బుజ్జి బుజ్జి కన్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీ కన్నులు అనుకుంటున్నారు. అవి వెనకాతలుండి నేనే ఎంప్టీనెస్ అయితే నేను ఆడిస్తున్న డ్రామా. ఇక్కడ పెద్ద కన్ను ఉంది, ఆ పెద్ద కన్ను ఈ ఆరుగురు కన్నాల నుంచి, ఈ ఆరు కన్నుల నుంచి వస్తున్నవన్నీ చూస్తున్న దృశ్యం ఈ వెనక ఉన్న ఈ పెద్ద కన్ను మాస్టర్స్. ఈ పెద్ద కన్నే ఆ శూన్యత. ఆ శూన్యత తనను తాను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆరు కన్నుల్ని సృష్టించింది అనుకుందాం. ఈ ఆరు కన్నులు ఎవరి గురించి వర్క్ చేస్తున్నాయి? ఈ శూన్యత గురించి, ఎందుకంటే అవి శూన్యతలోని భాగాలు. కానీ ఈ కన్ను ఒక భాగం ఈ సృష్టిలోని ఒక భాగం చూస్తుంది, రెండో కన్ను సృష్టిలోని రెండో భాగం. ఈ కన్ను వచ్చి చెప్తుంది సృష్టి తెల్లగా ఉంటుంది అని చెప్తుంది. ఈ కన్ను చెప్తుంది లేదు సృష్టిని నేను నల్లగా కూడా చూస్తానంట. ఈ కన్ను చెప్తుంది అబ సృష్టి అంతా చాలా అస్సలు ప్రేమే లేదు, చాలా ద్వేషాలు. నాలుగో కన్ను చెప్తుంది ఈ సృష్టి ఎంత ప్రేమగా ఉంటుందో. ఇలా అన్ని కన్నుల ద్వారా ఆ శూన్యత ఇంత చక్కగా అనుభవిస్తోంది మాస్టర్స్. ఇంతకంటే ఎగ్జాంపుల్ నాకు, నేను ఇంకా వేరేది ఇయ్యలేను. ఎందుకంటే అంత మనం అంతా ఆ సృష్టి కన్నులం, అంతే మనమే అది. ఇంకా అంతకంటే ఏంటి మాస్టర్స్? మన ద్వారానే సృష్టి అంతా చూసుకుంటోంది, అంత అద్భుతం. సో ఈ కన్నులు, ఈ కన్నుల రూపంలో ఉండాలి అంటే, ఈ కన్నులు ఇలాగే ఉండాలి అంటే దీనికి ఒక లంగర్ కావాలి. ఇప్పుడు సముద్రంలో ఒక బోట్ ఒక చోట ఆగాలంటే లంగర్ వేసి పెడతాం. లంగర్ తీస్తే ఏమవుతుంది? సముద్రంలోకి వెళ్ళిపోతుంది అది, ఆ నీరు లాగేస్తుంది. అలాగే ఈ కన్ను కన్ను రూపంలో ఉండాలి అంటే ఈ భౌతిక రూపంలో ఈ ఈగో, ఈ యాంకర్, దీనికి లంగర్ ఇవ్వబడింది మాస్టర్స్. సో దాని సహజ స్వభావం గురించి చెప్తున్నప్పుడు అమ్మ చెప్తోంది ఈ సహజ స్వభావం ఏమిటంటే ఈ వెనక్కి కలిసిపోయే స్వభావం ఇది. అందుకే ఎప్పుడైతే ఈ భౌతిక శరీరంలో నుంచి బయటకు రామని అనట్లేదు, కానీ ఈ ఈగో అంటే ఈ అహం అన్న కాంప్లెక్సిటీ, అహం మంచికే ఇవ్వబడింది మాస్టర్స్, మనకే తెలుసు. ఏ పర్పస్ కి అహం ఉందో అంతవరకు వాడితే అది కరెక్టే ఈ భౌతిక శరీరం ఉండడానికి. దాన్ని మనం కాంప్లెక్స్ ఎలా చేసుకున్నామో ఇక్కడ చెప్పక్కర్లేదు, మనం ఎంతో చదువుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ మైండ్ని రెస్ట్ చేసి ఈ ఏకత్వంలో కలిసిపోయే ప్రయాణం చేయటం మొదలు పెడతామో, మాటి మాటికి మనం ఆ ఏకత్వం సముద్రంలో ఎక్కడ టైం దొరికితే, ఎక్కడ గ్యాప్ దొరికితే అలా మనం కలిసిపోతూనే ఉంటాం. ఎందుకంటే మాస్టర్స్ అది మన సహజ స్వభావం. సో మా ఆ ప్రశ్నకి జవాబు చెప్తూ అమ్మ చెప్తోంది, ఎవరైతే ఈ గొప్ప బీయింగ్స్ ఉన్నారో వాళ్ళంతా ఇలాంటి సముద్రంలో ఉన్నారు. సో అక్కడ ఆ సముద్రంలో, అనంతమైన సముద్రంలో ఒకటి ఒకటి కలిపితే రెండు అవ్వవు నాయనా, అవి ఒకటే ఉంటాయి. అందుకనే ఆ దివ్యమైన ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని నువ్వు ఒకటనుకున్నా సరే,
అలే అదే టైంలో అనేకం అనుకున్నా సరే ఆ అయితే ఒకటి మాత్రం గుర్తించుకో నాయన ఆ అనంతమైన సముద్రం ఏదైతే ఉందో ఆ దివ్య ఆత్మల డివైన్ బీయింగ్స్ అది కూడా శూన్యంలో కరిగిపోయే అనంతమైన సముద్రమే అంటే చివరికి అది కూడా శూన్యంలో కలిసిపోయే సముద్రమే అంటే ఇంకా కలవలేదు ఎందుకు మాస్టర్స్ ఇక్కడ అమ్మ చాలా బాగా చెప్తోంది ఇప్పుడు దివ్యాత్మలు అక్కడ ఉన్నారు డివైన్ బీయింగ్స్ ఉన్నారంటే వాళ్ళు కూడా ఒక రూపం ఒక కాన్షియస్నెస్ స్టేజ్ లో ఉన్నారు కదా అంటే వాళ్ళు కూడా సృష్టిలో భాగమే అక్కడి నుంచి కూడా శూన్యతలోకి వెళ్లే మార్గం ఉంది వాళ్ళు కాకపోతే ఒక మెట్టు ఒక మెట్టేనేమో మనకి 100 మెట్లు ఉంటే వాళ్ళకి ఒక మెట్టే సో దీనికి అర్థం ఏంటి మాస్టర్స్ మనం చెప్పుకుంటున్నవే మన చైతన్యం అంతా వేరు వేరు సెపరేటెడ్ కాన్షియస్నెస్ లో బతుకుతున్నాం కదా ఫ్రాగ్మెంటేషన్ విభజన భిన్నత్వం అని అనుకుంటున్నాం కదా ఆ భిన్నత్వం మెట్లు మెట్లు ఎక్కి పురోగమనం చెందుతున్నప్పుడు అంటే అసెన్షన్ మార్గంలో వెళ్తున్నప్పుడు ఈ మా మెట్లు ఈ కాన్షియస్నెస్ ఇవాల్వ్ అవుతుంటూ ఉంటే ఆ డివైన్ బీయింగ్స్ లెవెల్లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఉండవు అందుకనే అక్కడ గ్రూప్ కాన్షియస్నెస్ మనం ఎప్పుడూ చెప్పుకుంటాం గ్రూప్ కాన్షియస్నెస్ అని అదే మాస్టర్స్ అక్కడ సామూహిక చైతన్యం అంతా కలిసి ఉంటుంది అందుకనే మనకి అర్థం కాదు కాబట్టి అమ్మ చెప్తోంది నువ్వు అక్కడ ఒకటి అనుకున్నా పర్వాలే 100 అనుకున్నా పర్వాలే కానీ 100 అనుకున్నా నీకు అవి వేరు వేరు కనపడవు వాళ్ళు ఒకటి దాంట్లో ఒకటి కలిసిపోయి ఉన్న చైతన్యం అక్కడ వాళ్ళకి ఏకత్వంలో కలవటానికి శూన్యతలో కలవటానికి వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే ఇంక చాలా అతి సహజంగా వాళ్ళు దగ్గరలో ఉంటారు ఆ శూన్యతకి సో అమ్మ అది కూడా చెప్తుంది చాలా సులువుగా వాళ్ళు ఆ సముద్రం శూన్యతలో కలిసిపోగలదు అయితే ఒక డివైన్ బీయింగ్ సో ఎందుకున్నారు మరి వాళ్ళు వాళ్ళంత సులువుగా వెళ్ళిపోవచ్చు కదా మరి ఎందుకున్నారు మనం అడగకుండానే చెప్తోంది ఆ అట్లాంటి దివ్యాత్మలు వాళ్ళ ఒకనొక్క కోరిక ఏముంటుందంటే ఇలా మన భిన్నత్వంలో ఉన్న ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ సోల్స్ అంటే ఇలా ఫ్రాగ్మెంటెడ్ సోల్స్ మనం ఇట్లా వేరు వేరుగా ఎవరైతే భావిస్తున్నామో మన ప్రయాణం కూడా సఫలీకృతంగా ఉండాలి సఫలీకృతం అంటే మనం ఏ పర్పస్ కి వచ్చామో డివైన్ పర్పస్ దేనికి వచ్చామో ప్రతి ఒక్కళ్ళకి ఒక సోల్ పర్పస్ ఉంటుంది కదా మాస్టర్స్ అది మనకి ఇక్కడ క్వశ్చన్ లేదు కదా ఏ పర్పస్ కి మనం సోల్ పర్పస్ కి వచ్చామో అది జయప్రదంగా మనము సఫలీకృతంగా ఆ ప్రయాణం ఫినిష్ చేసుకొని మాస్టర్స్ మ్యూట్ చేసుకోండి సఫలీకృతంగా మనం చేసుకొని మనం ఆ ప్రయాణం సఫలీకృతంగా పూర్తి చేసుకొని మనం కూడా వాళ్ళలాగా దివ్యాత్మలుగా మార్పు చెందాలి మార్పు చెందాలనో లేకపోతే పురోగమనం చెందాలి అని అదేట వాళ్ళ కోరిక ఇంకా వేరే కోరిక ఏమీ లేదట లేకపోతే వాళ్ళు కూడా అది శూన్యతలో కలిసిపోతారు మన కోసం వాళ్ళక్కడ ఆ సముద్రంలో అనంతమైన చైతన్య సముద్రంలో వెయిట్ చేస్తూ వాళ్ళకున్న ఒకే కోరిక మన భిన్నత్వంలో ఉన్న మనం ఉన్నామే మనం ఇవల్యూషన్ లో మెల్లమెల్లగా ముందుకెళ్తున్నాం కదా ఆ ఇవల్యూషన్ మన మార్గం జయప్రదంగా ముందుకెళ్ళి మనం కూడా డివైన్ బీయింగ్స్ లాగా అవ్వాలి అని అప్పుడు ఏమవుతుంది ఇలా అందరూ ఒక్కొక్కళ్ళు డివైన్ బీయింగ్స్ అవుతుంటే ఏమవుతుంది మాస్టర్స్ ఆ అనంతమైన సముద్రం అలా విస్తరిస్తూనే ఉంటుంది ఎన్నాళ్ళు విస్తరిస్తుంది అనంతంగా విస్తరిస్తుంది దానికి ఒక టైం లైన్ లేదు మాస్టర్స్ అలా జాయిన్ అవుతూనే పోతూ కొద్దీ ఆ సముద్రం ఇంకా పెద్దదవుతూ పోతుంది ఇంకా కాన్షియస్నెస్ కదా అలా విస్తరిస్తూనే ఉంటుంది అందుకే మాస్టర్స్ ఎవరినైనా అడగండి యూనివర్స్ ఎలా ఉందంటే అలా ఎక్స్పాండ్ అవుతుందని చెప్తున్నారు ఏంటి ఈవెన్ ఫిజిసిస్ట్లు వీళ్ళు అలా దానికి ఒక ఎండ్ లేదు ఇంకా ఇంకా పెద్దదవుతుంది ఇప్పుడు స్పిరిచువల్ గా కూడా మనకి ఇదే తెలుస్తుంది ఆ అనంతమైన కాన్షియస్నెస్ ఎక్కడైతే డివైన్ బీయింగ్స్ అందరూ ఒక ఏకత్వం లాగా కలిసి ఉన్నారో ప్రతి ఫ్రాగ్మెంటెడ్ ప్రతి భిన్నత్వంలో ఉన్న ఆత్మ తన పురోగమనం చెందినాక ఆ డివైన్ బీయింగ్ గా మారినప్పుడు అందులో కలిసిపోయి అలా విస్తరిస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు అని అమ్మ అమ్మ చెప్తోంది అప్పుడు ఈయన అడిగారు అయితే
వాళ్ళు జయప్రదంగా ఈ భిన్నత్వంలో ఉన్న ఆత్మలన్నీ జయప్రదంగా ముందుకెళ్ళాలి, బాగా ఆ డివైన్ సోల్స్ అయిపోవాలి అని ఈ పదం బైబిల్లో కూడా రాసుంది కదా. అయితే మేమనుకో మాకు అది సరిగ్గా అర్థం కాలేదు, బైబిల్లో అర్థం కూడా ఇదేనా అంటే అమ్మ చక్కగా ఇక్కడ అదే చెప్తోంది. అమ్మ చెప్తోందంటే అవును కరెక్టే, ఎలాగైతే మనుషులు ఇప్పుడు ఎలాగైతే మనుషులు ఇంకా పుడుతున్న కొద్దీ ఎక్కువ మంది అవుతారో, అవుతున్న కొద్దీ ఎక్కువ ఆత్మలు ఈ భూమి మీదకి రావటానికి మనం మార్గం చూపిస్తున్నాము. ఎక్కువ ఆత్మలు ఎలాగైతే భూమి మీదకి వస్తాయో అలాగే ఇక్కడి నుంచి పురోగమనం చెందే మార్గం కూడా వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఇదంతా ఒక పాత్, పూర్ణాత్మల్లో నుంచి సోల్స్ రావటం, తర్వాత ఈ పురోగమనం చెందటం, చెంది ఆ డివైన్ బీయింగ్స్ లో కలిసిపోవటం అనేది అదో మార్గం అని చెప్తోంది. సో మాస్టర్స్, మనకి ఇప్పుడు 1.5 అవర్స్ చెప్పుకున్నాం అనుకుంటాను, లేదా ఓకే మనం ఇంకొక 1/2 అవర్ చెప్పుకోవచ్చు. ఓకే మాస్టర్స్, సో రచయిత అడుగుతున్నారు నాకు ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది. సారీ మాస్టర్స్, నేను ఒక్కసారి టైం చూసుకుంటున్నాను. మనం ఇక్కడ ఆపుకుందాం మాస్టర్స్, ఇక్కడ మనం 1.5 అవర్స్ చెప్పుకున్నాం కదా, నేనే కొంచెం టైం కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇక్కడ ఆపుతాను, ఎందుకంటే ఇక్కడ ఆపితే అట్లీస్ట్ మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే నాకు తీసుకోవటానికి ఉంటుంది. ఐ థింక్ 1.5 అవర్స్ చెప్పుకున్నట్లున్నాం మనం. సో ఓకే, అయితే ఈ స్పాట్ లో ఆపుదాం మాస్టర్స్. నాకు ఇలా చెప్పుకుంటూ పోతే నాకు టైం తెలియట్లేదు, బట్ మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాము. అద్భుతమైన టాపిక్ మాస్టర్స్. సో మాస్టర్స్, ఎవరికైనా క్వశ్చన్ ఉంటే, ఏమైన క్వశ్చనే అక్కర్లేదు మాస్టర్స్, ఇది వింటున్నప్పుడు ఎంతో అద్భుతమైన స్పందనలు వస్తాయి. అసలు చెప్తుంటే నాకే అసలు మధ్యలో ఆగిపోయి అట్లా కళ్ళు మూసుకొని కాసేపు, ఎందుకంటే వింటాం ఒకటి, అనుభూతి పొందటం ఇంకోటి మాస్టర్స్. ఇప్పుడు అన్ని వింటుంటే ఏమవుతోంది, మన ఇంటలెక్ట్ లోకి వెళ్ళిపోతోంది, కానీ అది మనం ఒక్కసారి ఫీల్ అయితే, దాన్ని అనుభూతి చెందితే, అది చక్కగా మన సోల్ ఫీలింగ్ కింద మారినప్పుడు అది ఇంకా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. ఇవాళ మనం చక్కచక్క చెప్పుకున్నాం కాబట్టి మధ్యలో గ్యాప్స్ లేవు, కానీ తర్వాత మీకు టైం ఉన్నప్పుడు మాస్టర్స్ చక్కగా విన్నదంతా ఒక్కసారి మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని అదంతా ఒక్కసారి మీ అనుభూతిలోకి తెచ్చుకోండి, అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. ఏం మనం ఏం వింటున్నామో దానికి ఒక అర్థం, ఒక పరమార్థం వస్తుంది మాస్టర్స్. సో తప్పకుండా మీకు టైం ఉన్నప్పుడు మాత్రం అది చెయ్యండి. మీరు నేను ఇప్పుడు క్వశ్చన్స్ తీసుకుంటాను, లేకపోతే మీ ఫీడ్బ్యాక్ కానీ ఎవరికి ఉన్నా పర్వాలేదు మాస్టర్స్. విజయలక్ష్మి మేడం థ్యాంక్ యూ అండి. విజయలక్ష్మి మేడం నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈరోజు మనస్సు గురించి చాలా చాలా బాగా అర్థమైందమ్మా. ఆ మనస్సు శూన్యమైతే గానీ మనం దివ్యత్వం దగ్గరికి, ఆ బ్రహ్మాండాన్ని చేరుకోలేము అని పదే పదే ఇక్కడ మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమైపోయింది. ఆ మనస్సు పదే పదే మనం ఎంత దానికి దివ్యత్వానికి దగ్గర కావాలంటే మనం ఎందుకు కొంతమందికి అలా పిలుస్తూ ఉంటుందమ్మా, కొంతమంది తొందరగా ఎన్నుకోగలుగుతారు, కొంతమంది ఆ మనస్సును జయించలేకున్నారు. ఉదాహరణకు నేను అట్లా అనేది నాకు ఎప్పుడు అది డౌట్ వస్తానే ఉంటుంది. అంటే ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఆ మనస్సు కంట్రోల్ లేక రాదు అని, మనం ఎక్కడ ఫాల్ట్ చేస్తున్నాము అమ్మా. మనము ఈ జనాలకి చెప్పటం సులువే అందరికి, ఇది ఒక డ్రామా, ఇది ఒక మాయా, ఇందులోంచి బయటపడాలి అని అందరికి చెప్తోంది ఒకటే, కానీ ఒక్కొక్కళ్ళకి అది సులువైన మార్గం అవుతోంది, ఇంకొకళ్ళకి అవ్వట్లేదు. ఎందుకు అవుతోంది అంటే, నిజం చెప్పాలంటే అమ్మా, మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఈ జన్మ ఒక్కటే కాదమ్మా.
గత జన్మ సంస్కారాలు మన నమ్మక వ్యవస్థలు ఇప్పుడు మనకి తెలుసు ఇప్పుడు ఇలా ఎందుకు ఉన్నావు అంటే చక్కగా చెప్పగలం ఎందుకంటే ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక అవగాహన వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నా 100 సార్లు ఆలోచిచి తప్పు జరిగిందా కరెక్ట్ గా ఆలోచించామా ఇలా ఆలోచించే శక్తి కెపాసిటీ ఇప్పుడు మనకు వచ్చేనే ఎందుకంటే మన సజ్జన సత్సంగం మన ప్రాక్టీస్ మనం చేస్తున్న పనులు మనల్ని ఒక మార్గంలో పెట్టినే కానీ మన గత జన్మలో మనము ఎలా ఆలోచించామో దాని వల్న మనకి ఎంత స్ట్రాంగ్ గా ఎంత బలమైన నమ్మక వ్యవస్థలు తర్వాత ఆ ట్రెడిషన్స్ సంప్రదాయాలు అంటారు మేడం అది సబ్ కాన్షియస్ మైండ్ లో చాలా ఉంటుంది మేడం మీరు కాన్షియస్ మైండ్ ని కంట్రోల్ తాగలుగుతున్నారు కానీ సబ్ కాన్షియస్ మైండ్ కి కొంచెం టైం పడుతుంది ఆ సబ్ కాన్షియస్ మైండ్ మీరు నాతో ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్ చేశారు కదమ్మా అందులో ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్ లో మనం ఏం చేసామో మనం చిన్నగా ఉన్నప్పుడు మన జీవితాల్లో జరిగిన ఏమైనా సంఘటనలు దాని వలన మనం దాన్ని పక్కకు తోసేసి అంటే మనం అందరం చేసే పనే మనకి నచ్చని ఏమైనా మన జీవితంలో జరిగినాయి అంటే దాన్ని పక్కకు తోయటానికి చూస్తాం అవి మనం ఒక మూల బంధించేస్తాం మనం అనుకుంటాము దానికి మనకి ఏమి సంబంధం లేదని మన పురోగమనానికి దానికి అన్ని రకాల సంబంధాలు ఉన్నాయమ్మా నేను అతి త్వరలో ఒక క్లాస్ తీసుకోబోతున్నాను అందులో ఇంకా డీటెయిల్ గా చెప్పబోతున్నాను మనం ఎక్కడైతే ఉన్నామో అంటే ఈ భూతలంలో ఈ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడైతే ఉన్నామో అందులో నుంచి మనం ఆ ఎంప్టీనెస్ ఆ శూన్యత అన్న స్థితికి రావాలంటే మనకి కొన్ని అడ్డుగోడలు వస్తాయమ్మా ఆ అడ్డుగోడలు వేరే ఏమి కాదు మనము ఇందాక షాడో అని చెప్పాను చూడండి తర్వాత మాట్లాడతానని మనం ఏది నచ్చలేదో దాన్ని మన నీడగా వెనక్కి వదిలేస్తున్నాము అవన్నీ మనకి ప్రశ్నార్థకంగా వచ్చి మన ముందు నిలబడతాయి అవి ఎప్పుడు దాకా మనల్ని బాధించేవంటే మనం గుడ్డెత్తి చేయలో పడినట్టు ఈ జీవితం హాయిగా గడిపేసుకుంటూ ఉంటే అవి మనల్ని ఇబ్బంది పెట్టవు ఎప్పుడైతే మనం ఇందులో నుంచి బయట పడాలి అన్న తపన ముందుకు వెళ్ళాలి అన్న భావన వస్తుందో అవి మెల్లంగా మన ముందు వచ్చి నిలబడతాయి ఒక్కొక్కటి మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇదేంటి నేను ఇంత వింటున్నాను ఇంత చేస్తున్నాను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నానంటే మనలోని భాగాలమ్మా అవి వెనక్కి వదిలేస్తే ముందుకు వెళ్ళలేము మనలోని భాగాలంటే ఏమిటి మనలోని భయాలు మనం కాదనుకొని పారేసుకున్న మనలోని భాగాలు అవి అందుకనే ఇంటిగ్రేషన్ అనుసంధానం అంటే ఇంకా వేరే అనుసంధానం కాదు మనం అక్కర్లేదు అనుకొని పారేసుకున్న మన ముక్కలే మనం అనుసంధానం చేసుకోవాలి ఎలా చేసుకుంటామో ఎలా చేసుకుంటామంటే అమ్మా ఫస్ట్ ఏదైనా పర్వాలేదు అన్నది మనం మనకి చెప్పుకోగలగాలి మనం ఏం చేసేసుకున్నాం అంటే స్టాంప్ వేసేసుకున్నాం అయ్యో నేను ఇది కరెక్ట్ గా చేయలేదు నాకు దీని అర్హత లేదు ఇవన్నీ మనకు మనం చెప్పేసుకున్నాం దాంతో ఏమిటంటే మనకి అర్హత లేదు అనుకున్నప్పుడు పక్కవాడిని చూసినప్పుడు కూడా వాడికి అర్హత లేదు అన్న భావం వస్తుంది మనం పక్కవాడిని ఏ దృష్టితో చూస్తామో అది ఆ దృష్టికి కారణం మనం మనల్ని అలా చూసుకుంటున్నాం కాబట్టి అది మనకు తెలియదు అది పక్కవాడిలో మనకు కనిపిస్తుంది ఇవన్నీ షాడో వర్క్లు అమ్మా ఇది యాక్చువల్లీ ఇది ఈ వర్క్ షాప్ మనం చేసుకోవాలి నేను ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్ చేసినప్పుడు చెప్పాను అడ్వాన్స్ వర్క్ షాప్ చేద్దామని ఇదే అమ్మా అడ్వాన్స్ వర్క్ షాప్ మనం చేయాల్సింది మనం చేద్దాం ఈ 2021 లో నాకు అది కూడా ఉంది ప్లాన్ లో అందులో ఈ భాగాలన్నీ ఉన్నాయమ్మా ఇవి మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడే కాదు ఎన్నెన్నో జన్మల నుంచి ఇలా మనం అక్కర్లేని మన భాగాలన్నీ పక్కన పెట్టుకుంటూ వచ్చాం మన భయాలే అమ్మా మనం ఎలా చేస్తామంటే ఇప్పుడు మనకి ఏవైనా భయం ఉందంటే దాని గురించి ఆలోచించాం ఆ భయం మనకి ఎందుకు వచ్చింది జీవితంలో అది అనుభవించడానికి వచ్చింది ఎందుకంటే ఈ పేపర్ లో ఈ విజయలక్ష్మి మేడం ఉన్న కన్నులో నుంచి ఆ భయం చూసి ఆ శూన్యత తెలుసుకోవాలనుకుంటుంది భయం ఈ కన్ను ఏం చేస్తోంది కన్ను కంటికి గంత కట్టేస్తోంది నాకు వద్దు ఆ భయం అని కట్టేస్తోంది ఎప్పుడు దాకైతే మీరు అది నా జీవితంలో భాగము అని ఒప్పుకొని దాన్ని మనసు ఉపయోగించకూడదు మనసును ఉపయోగించావంటే మనసు చెప్తుంది అది కరెక్ట్ కాదు అసలు దాని జోలికి వెళ్ళకు నువ్వు నీకు దానికి సంబంధం ఇది లేకుండా అది ఎలా ఉంటే అలా మనం దాన్ని ఎదుర్కోగలిగితే అమ్మా ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నానంటే ఇది చాలా ముఖ్యం మనం ఏది కాదనుకుంటామో అదే మన మార్గంలో వచ్చి ఈ మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో వచ్చి మన ఎదురుగుండా ఎందుకు నిలబడతాయి అంటే అదే అది నెక్స్ట్ స్టెప్ అది పక్కకి తీసేస్తే ఇంకా మన దారిలో అడ్డు ఏం లేదమ్మా సో మీరు మీరు ఒకటే అనుకోండి మనస్సుని పక్కన పెట్టడం కష్టం కాదు మీకు
మీలోని భయాల్ని పక్కన పెట్టలేకపోతున్నా. మీలో అంటే మనందరిలో మనలోని భయాల్ని పక్కన పెడితే అమ్మ మన మనసుని ఇంకా ఈజీగా డీల్ చేయగలం. సో మనం తప్పకుండా మనం సెకండ్ హాఫ్ లో ఈ అడ్వాన్స్డ్ వర్క్షాప్ చేసుకుందాము. ఎందుకంటే అందరిలో ఏదో ఒక రకమైన షాడో ఉందమ్మా, దీన్నే షాడో వర్క్ అంటారు. మనలో అక్కర్లేనివి, మనం అక్కర్లేని అనుకున్నవి పక్కన తీసి పెట్టి చేస్తున్నవి. ఆ దాని వలన మనకి మనసు మీద కంట్రోల్ లేదు లేదు అనుకుంటున్నాం. అది మన మనసుతో ప్రాబ్లం లేదమ్మా, మన భయాలు. ఆ మనం ఫియర్స్ మీద వర్క్ చేస్తే అప్పుడు మనకి మనసు కూడా అంత ప్రాబ్లం ఉండదు. కానీ చాలా మంచి క్వశ్చన్ మీరు రేస్ చేశారు విజయలక్ష్మి మేడం. మీకే కాదు మాకందరికి అదే, అందరం అదే వర్క్ చేద్దామని చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో పర్టికులర్ గా మేడం లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 3 వారాల నుంచి మీ టాపిక్ ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. నాకు తెలియకుండానే ఈ వర్క్ జరుగుతోంది, నాన్ స్టాప్ జరుగుతోంది మేడం. ఎందుకు అంటే నేనేం ప్లాన్ చేసుకోలేదు. ఏమైనా కూడా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మైండ్ ఆఫ్ అయిపోతోంది. మైండ్ ఆఫ్ అయ్యి ఒకటే ఆలోచన వస్తోంది, ఎలా ఉంటే అలా అనుభవించు, ఎలా ఉంటే అలా స్పందించు, ఇంక మళ్ళీ ఇది బాగుంది బాగోలేదు. ట్రై చేస్తున్న కొద్ది సులువు అవుతోందమ్మా. సో మీరు కూడా చేస్తారు, మీరు కూడా ట్రై చేయండి. చేస్తున్నాను చేస్తున్నాను, కొంచెం చేసే కొద్ది ఇంకా కొంచెం అంటే మీకు లేయర్ బై లేయర్ ఓపెన్ అవుతోందమ్మా, మీకు ఓపెన్ అవుతోందా అంతా. ఒక్కొక్క పొర విడిపోతోంది, విడిపోతున్నప్పుడు కష్టం అనిపిస్తుంది కానీ కష్టం కాదమ్మా. మీరు దానికి రెసిస్ట్ చేయకండి, దాని విరుద్ధంగా ఏమి అనుకోకండి, సమర్పించుకోండి. గో విత్ ద ఫ్లో, ఆ నది ప్రవాహం లాగా దాంతో పాటు వెళ్ళటానికి ప్రయత్నించండి, సులువు అవుతుందమ్మా. థ్యాంక్ యూ మేడం. జ్వాలా మేడం నమస్తే అమ్మా. నమస్తే, గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఈ రోజు సెషన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఈ చాప్టర్ లో మొత్తం ఉందమ్మా, అంతాను మొత్తం మెయిన్ మిడిల్ గా నాకేమనిపించిందంటే, అసలు మిడిల్ గా అంటే ఇప్పుడు బేసిక్స్ అడ్వాన్స్ దానికన్నా మిడిల్ ఏదైతే ఉందో అది ఈ సెషన్ మాత్రం 2-3 సార్లు మళ్ళీ బుధవారం వచ్చే వరకు 2-3 సార్లు వీలైనంత వరకు వింటూ ఉంటే, ఇంకా ఇప్పుడు వింటుంటేనే ఎన్నెన్నో అవగాహనలు ఎన్నెన్నో ఓపెన్ అవుతున్నాయమ్మా. ఎన్నో అవగాహన ఎక్కడెక్కడైతే చిన్న చిన్నగా లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ అయిపోయాయి మేడం. ఇంకా వినగా వినగా ఇంకా ఓపెన్ అవుతాయి. ఇంత క్లారిటీ వచ్చిందంటే చాలా క్లారిటీ వచ్చిందమ్మా. అంటే ఏదైతే ఉందో, ఎందుకు వచ్చామో, ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ చాలా 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 క్లారిటీగా ఉన్నాయి మేడం. మళ్ళీ మళ్ళీ అంటే ఓపెన్ ఎన్ని అవగాహనలు వచ్చాయో ఈ గంటలు. అంటే ఇప్పటి వరకు వస్తున్నవి ఇంకా ఇంకా సులువుగా ఓపెన్ అవుతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు డోర్స్ ఇలా 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 ఓపెన్ ఉంటాం కదా, అలా మళ్ళీ మళ్ళీ నాకేమనిపించింది అంటే మళ్ళీ అంటే ఇది అందరితో పంచుకోవాలని నేను హ్యాండ్ రైజ్ చేశాను. మళ్ళీ మళ్ళీ వింటే మళ్ళీ మళ్ళీ వింటే ఇంకా 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 ఇప్పుడు మనం అదే మేడం చూస్తాం కదా, డోర్లు 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 ఇలా వైకుంఠ ద్వారాలు అన్నట్టుగా చూపిస్తారు కదా మనకి, అలా లోపలికి లోపలికి వెళ్ళి అలా విజన్ గా ఎన్నెన్ని చోట్లకో వింటుంటే అలా ఎన్నెన్నో అనుభూతులు పొందాను మేడం నేను. నిజం మేడం, నిజం. అవును మేడం, అసలు మన అదృష్టం మేడం. అందరం కలిసి ఒక గ్రూప్ గా ఇది వింటూ ముందుకెళ్తున్నామంటే అసలు నిజంగా ఎంత అదృష్టవంతులమో మనం. అసలు మాట అవును మేడం, అందరిది ఒకటే ఆలోచన. ఇక్కడ నాకు అనిపించింది ఇంకోటి ఏంటంటే మేడం, అందరిలోనూ ఉన్నాయి మేడం ఈ గ్రూప్ కాన్షియస్ గా మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతున్నామో, కనెక్ట్ అవ్వగలిగితే అవుతామో, అప్పుడు మీలో ఒక ఆలోచన, నాలో ఒక ఆలోచన, మరొకరిలో ఒక సంకల్పం, ఇంకొకరిలో ఇంకోటి. ఇప్పుడే చెప్పారు కదా మేడం ఈ సృష్టి విస్తారంగా అని. ఇప్పుడు మీరు పేపర్ మీద చూపించింది ఏంటి దాని అర్థం, సింపుల్ గా ఒక వర్డ్ లో అనేక కోణాల్లో తనను తాను చూసుకోవాలనుకుంటుంది. నిన్ను నన్ను ఈ అందరూ మనం అందరం అనేక కోణాలు, ఈ సృష్టి యొక్క అనేక కోణాలం కదా. అలాగే మనలో మనం కూడా చూసుకున్నా కూడా మనలోనే అనేక కోణాల్లో మనం మన జీవితాన్ని చూస్తున్నాం. శరీర పరంగా జీవిత పరంగా చూస్తే ఆ సృష్టి ఎలాగ అనేక కోణాల్లో ఉందో, మనం కూడా ఒక సింగిల్ ఆత్మ నన్ను నేను ఒకవేళ తీసుకున్నా అనేక కోణాల్లో విస్తరిస్తున్నాం కదా.
అంటే అనేక అనుభూతులు, శరీర అనుభూతులు తీసుకుంటున్నాము, ఆత్మానుభూతులు ఎన్నెన్ని అనుభూతులు తీసుకుంటున్నాము, ఈ ఎన్నెన్నో స్థితుల్లోంచి వెళ్తున్నాము, ఎన్నెన్నో స్థితులు అనుభవిస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ అనేక 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 కలిస్తేనే కదా ఒకసారి అప్పుడు ఏకత్వంలోకి వెళ్ళిపోతుంది. ఈ అనేక అనేక అనుభూతులు అనేక జన్మల నుండి, ఇప్పుడు మీరు విజయలక్ష్మి మేడం కూడా చెప్పారు కదా, ఎందుకు చేరుకోలేకపోతున్నాము అంటే ఇంకా కోణాలు దర్శించాల్సినవి చాలా ఉన్నాయి. అన్ని పూర్తయితేనే కదా, సంపూర్ణం అయితేనే కదా అందులోకి ఎక్కండి. అసలు ఆ సంపూర్ణం అదే కోరుకుంది కదా, శూన్యం అదే కదా కోరుకుంది. అన్ని అనుభవించేసి అన్ని పొందిన తర్వాత మళ్ళీ తనలో అయిపోతుంది. మీరు ఇలా చూపించారు కదా, వక్రం అంటేనే అది కదా. అవును, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ చాప్టర్ అద్భుతం మేడం. ఈ రికార్డింగ్ మీరు తొందరగా పెట్టేసేయండి మేడం, మళ్ళీ మళ్ళీ అంటే వెంట వెంటనే ఈ మైండ్ ఓకే ఇప్పుడు ఈ క్షణం మన కాన్షియస్ అందరిది కలిసింది కాబట్టి, ఎక్కువ ఎనర్జీ ఉంది కాబట్టి, ఆ యొక్క డివైన్ ఇవి కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా అవగాహన అయిపోయింది. కానీ ఇంకా మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో చాలా అవసరం లేనిది ఉంది కదా, అదంతా తీయకపోతే ఈ కాన్షియస్ మైండ్ లోనే కొట్టుకుంటా 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 మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఈ స్థిత ప్రజ్ఞత అనేది ఎందుకు రావడం లేదు అంటే ఇందుకు. కానీ మనం సబ్ కాన్షియస్ మైండ్ కూడా ప్రిపేర్ చెయ్యాలి, అవసరం లేని చెత్త తీసేస్తూ ఎరుకతోటి ఈ అవసరమైనది అంతా ఫిల్ చేసుకుంటా ఈ జ్ఞానం ఏదైతే పంచబడుతుందో అన్ని కోణాల్లోనూ పంచబడుతుంది. ఎంతో మంది డివైన్ బీయింగ్స్ వచ్చి ఎన్నో కోణాల్లో జ్ఞానాన్ని విస్తరింప చేస్తున్నారు. ఈ అంతటినీ మనం సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ చేసుకుంటే మీరు చెప్పినట్టుగా ఆ మనసు అనేది అప్పుడు లీనమైపోతా ఉంటుంది అన్నిటిలోనూ. ఆ అనుభూతులు రోజు రోజు అంటే ప్రతిక్షణం రోజు అని కూడా కాదు, ప్రతిక్షణం పొందుతున్న అనుభూతులు 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 ఇలా విస్తారం 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 మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి కదా. ఆ లోపలికి వెళ్ళింది మళ్ళీ అంటే నాకు మీరు చెప్తుంటే ఆ మొగ్గ ఒక మొగ్గ ఆ విప్పారతనం పువ్వు ఒక పువ్వు కూడా తన తాను తన దివ్యత్వాన్ని ఎలాగ పువ్వు వికసిస్తుంది అంటే ఒక పువ్వు వికసిస్తుంది అంటే తనను తాను వికసి నా కోసం మీకోసం ఒక దేవుడి కోసం కాదు పువ్వు అనేది తన యొక్క ఆత్మని తన యొక్క తన దానిని తను వికసింప చేసుకుంటుంది. తన సృష్టిని తాను వికసింప చేసుకుంటుంది అంటే పువ్వును చూసినా మీరు చెప్తుంటే కూడా ఆ మొగ్గ ఆ పువ్వు ఆ పరిమళం అదంతా అక్కడ అలా కనెక్ట్ అవుతుంది మేడం. చాలా అంటే నేను ఎక్కువ టైం తీసుకున్నా కూడా నాకు ఆ అనుభూతులు ఏవైతే ఈ గంట సేపు పొందుతూ ఇంకా చాలా ఉన్నాయి. కానీ అంటే అందరితో ఇలా పంచుకుంటే ఇంకా నాకు పెంచబడుతుంది, అందరికి ఒక అవగాహన. మనం గ్రూప్ కాన్షియస్ గా ఉన్నాం కాబట్టి నాలోనూ అది స్థితం చేసుకోగలుగుతాను. ఈ ఒక్క క్షణం కాకుండా మరుక్షణం 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 కూడా ఇది నాలో మన అందరిలో ఇక్కడ వింటున్న వారందరిలో మీతో సహా మన అందరిలోనూ ఇది నిండి 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 ఇంకా ఇంకా అనుభూతులు విస్తారమవుతూ ఉండాలన్న గొప్ప ఆ సంకల్పం అనండి ఆ కోరిక అననివ్వండి. ఆ ఇది నాలో పొంగుకొచ్చి అందుకే నేను హ్యాండ్ రేజ్ చేశాను అమ్మా. చాలా చాలా థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారికి చెప్పిన మరో పాయింట్ ఉంది కదా మేడం, అది అందరికి వర్తించి గొప్ప పాయింట్ చక్కగా సింపుల్ గా చెప్పారు కదా. ఆ చేస్తూ 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 పోతూ ఉంటే అంటే నేను కూడా చేస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు. ఆ ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే ఆ క్షణాలు అనుభవిస్తున్న ఆనందానుభూతిలో ఉన్నప్పుడు ఆ ప్రేమ ప్రకంపనలు వచ్చినప్పుడు ఆ ప్రేమ ప్రకంపనలు విస్తరింప చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక గొప్ప ఆలోచన అది మనకి ఇప్పటి వరకు లేని ఆలోచన ఒక ఆలోచన రావడం. ఆ ఆలోచన నుంచి నిజంగా ఆ సృష్టిని జీవితంలో చిన్న చిన్నవి అయినా మనం ఎలా సృష్టించుకోవచ్చు, అసలు మన లైఫ్ లో సృష్టించుకోవాలి కదా మేడం. ఆ సృష్టిని అవన్నీ చేస్తూ పోతూ ఒక్కొక్క చిన్న చిన్నవి అవి ప్రత్యక్షంగా వాస్తవంలోకి తెచ్చుకుంటుంటే విన్న జ్ఞానాన్ని వాస్తవంలోకి తెచ్చుకుంటుంటే ఒక ప్రజ్ఞగా వికసిస్తుంది మేడం అది. ఇంకా మరిన్ని ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి మేడం అది. చాలా చాలా థ్యాంక్. మనలో ఉన్న ఈ సంకల్పమే మేడం, ఏదైతే మనమే ఎంచుకుని తిరోగమనానికి వెళ్లాలన్న సంకల్పం తీసుకుని మనం అందరం ఉన్నాం కాబట్టి ఒక గ్రూప్ గా కలిసిపోయాం. ఎక్కడో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న సరోజ ఎవరు నేనెవరు ఇంకెవరెవరు అందరం కలిసిపోయి ఇక్కడ ఒకటిగా ఈ అందరం ఎంచుకుని వచ్చాము ఈ తిరోగమనంకి వెళ్ళడానికి జన్మలు అంటే నాకు అనిపిస్తుంది మేడం. అందుకే మనం అందరం ఒక చోట చేరి పంచుకుంటూ పెంచుకుంటూ విస్తరించుకుంటూ ఆత్మానుభూతులను విస్తరించుకుంటున్నాం అన్నది నాకు అర్థమైంది మేడం. శరీరానుభూతి అవునమ్మా. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా అందరికి 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 థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లవ్ యూ సో మచ్ అమ్మా. అందరికి కూడా ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండ్ లవ్ యూ అనండి ఆల్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు జ్వాల మేడం. శైలజ మేడం
నేనేనా మేడం? ఎందుకో మంది శైలజలు ఉన్నారు అందుకో. నమస్తే నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం. ఈ రోజు జ్వాల మేడం అన్నట్లనే ఇంకో లెవెల్ కి నాకు ఏమనిపించింది అంటే, మీకు ఇందాక ఒక మెసేజ్ పెట్టాను కానీ దాని అర్థం ఇంగ్లీష్ లో నేను సరిగ్గా చెప్పలేకపోయినానేమో మీకు అందుకు సారీ అమ్మా. నేను చాట్ చదవట్లేదు, నేను కళ్ళు మూసుకొని చెప్తాను కదా. నేను తప్పు రాశాను, నేను తప్పు రాశాను. అది తెలుగులో చెప్తే బాగా చెప్పగలుగుతానని నాకేమనిపించిందంటే, ప్రతి ఒక్కరి మైండ్ ఎవరైతే త్రికరణ శుద్ధితో అన్ని మూడు ఏకం చేసి ఇప్పుడు వినింటారో ఇక్కడున్న వాళ్ళకి, వాళ్ళ ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఇంకొంచెం పైనకి తీసుకున్నారు మేడం మీరు ఈరోజు. అంటే ఎవరెవరు ఏ లెవెల్లో ఉంటారో ఆ లెవెల్ నుంచి తప్పకుండా ఇంకో స్టెప్, తప్పకుండా. చాలా బాగుంది. తను జ్వాల మేడం అన్నట్లు ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వింటే మన లోపల నుంచి ఇంకా ఓపెన్ అప్ అవుతాయి, ఓపెన్ అయితే అర్థమైంది. ఇంకొకటి మేడం, మీరు ఆ నది డివైన్ బీయింగ్స్, నేను నాకు అర్థం, నేను అనుకున్నది నాకు వెంటనే నాకు ఓపెన్ అయింది ఒకటి చెప్తున్నాను, నాకు నవ్వొచ్చింది. కానీ డివైన్ బీయింగ్స్ ఆ నదిలో వాళ్ళు ముందరు ఉన్నారు, ఎక్కడో 100 మీటర్ల దూరంలో ఉండొచ్చు. మనం అంతా మీరు కన్ను లేచి చూపించారు, అన్ని దూరం దూరం ఉంటాం కదా మేడం. అప్పుడు ఏమనిపించిందంటే, ఆ 100 మెట్లలో ఎంతో మంది మనలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంతో మంది ఒక్కొక్క మెట్లో ఉంటారు. అప్పుడు ఏమనిపించిందంటే, ఈ అన్నమాచారిదే వినిపి అది గుర్తొచ్చింది, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని. ఆ శూన్యత వైపు అందరం పరిగెత్తుతున్నాం శూన్యత వైపు. శూన్యత ఏం చేసింది, తను విరుద్ధంగా తనను చూసుకోవడానికి ఎట్లుంటుందో చూద్దామని క్రియేట్ చేసిందని చెప్పారు కదా ఇప్పుడు మీరు. మనందరం అన్ని అనుభూతుల్ని వదిలేస్తా వెళ్ళిపోతే పోయి ఆ డివైన్ బీయింగ్స్ చేతులు పట్టుకుంటే దే విల్ హెల్ప్ అస్ టు గో టు శూన్యత అన్నట్టు అనిపించింది నాకు. మీరు ఈ డివైన్ బీయింగ్స్ కూడా ఎందుకు వచ్చినారు, మనల్ని ఎందుకు వచ్చారంటే ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పినారు కదా, మన ప్రయాణాన్ని జయప్రదం చేయడానికి తీసుకెళ్తున్నారు అని. నాకేమనిపించింది అంటే, నేను ఇట్లా కళ్ళు మూసుకుంటే ఊహించుకుంటే ఆ నీళ్ళ ఆ వాటర్ లోనే మెట్లు, ఆ మెట్లలో అందరం నిల్చుకున్నాము, అందరం ఎవరు ఎక్కడని కాదు వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి. అప్పుడు శూన్యత వైపు మనం శూన్యత వైపు పరిగెత్తున్నాం మేడం. అప్పుడు అసలు అనిపించింది అన్నమాచారి దీని గురించే ఒక ఒక వెంకటేశ్వరుడు అని పాడలేదేమో, ఎంత మాత్రమైన ఎవరు తలచిన నువ్వే అని ఈ శూన్యత గురించే చెప్తారేమో అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. కానీ శైలజ మేడం మీరు చెప్పింది చాలా కరెక్ట్, ఎంత మాత్రం ఎవరు తలుచుకుంటే అంటే. వెంటనే నాకు ఏం అవగాహన వచ్చిందంటే మేడం, ఇదే 10 ఏళ్ల క్రితం ఇది ఈ కాన్సెప్ట్ అడుగుంటే నేను ఇంకోలా చెప్తున్నేమో, ఇవాళ చెప్తుంటే ఇంకోలా చెప్తున్నానంటే, ఏ స్టేజ్ లో ఉంటే అలాగే అలాగే ఒక కొత్త డెఫినేషన్ వస్తుంది. కానీ ఆ డెఫినేషన్ అలా ఉండిపోవట్లేదు, మన స్థితిని బట్టి అది మారుతూ పోతోంది. ఎంత ఆనందంగా ఉందంటే, ఎక్కడికక్కడ అన్ని అర్థమైపోతున్నట్టు అనిపించినా ప్రతి మెట్టులో ఒక కొత్తతనం, ఒక కొత్త రూపం, ఆ శూన్యత ఇంకో కొత్తతనంగా మనం ముందుకొచ్చి నిలబడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది మేడం. అవును మేడం, మీరు అసలు ఆ 10 సెకండ్స్ ఆగి మీరు ఆనందపడేటప్పుడు నేను ఎంత ఆనందపడ్డాను, ఎట్లా ఆ 10 సెకండ్స్ మీరు అనుభూతి అంటే కొంచెంసేపు టైం తీసుకుంటాను చెప్పడానికన్నారే, అంత లోతు ఉంది అసలు అది మనకి వెళ్ళడానికి సబ్జెక్ట్ కానీ తెలుసుకోవడానికి కానీ. ఇప్పుడు ఆ టైంలో మీరు పడే అనుభూతి, మేమందరం పొందే అనుభూతి కూడా ఇవన్నీ కూడా అదే ఇందాక నేను చెప్పినట్లు ఎంత మాత్రం ఎవరు తలచిన అంత మాత్రమే. అమ్మా మీరు ముందు వచ్చేది యాక్చువల్లీ నేను అది కూడా ఇవాళ చెప్దాం అనుకున్నాను కానీ మీ నోటి నుంచి వచ్చింది. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇవాళ ఏ స్థితిలో ఆ 10 సెకండ్స్ నేను ఉన్నానే, అందరం మనం అందరం ఆ టైంలో కనెక్టెడ్ గా ఉంటాం ఆ స్థితిలో. నేను ఏది పొందినా మీరందరూ ఫీల్ అవ్వగలరు, మీరేం పొందితే అది నేను ఫీల్ అవ్వగలను. నెక్స్ట్ రేపు అదే చెప్పబోతున్నాం, అది మీరు ముందే చెప్పారు. మీరు అక్కడ ఉన్నప్పుడు మేమందరం పొందింటాం అనేది నాకు అర్థమైంది. అంటే అందరం సోర్స్ ఒకటే కదా, నేను ఎట్లా హ్యాపీగా ఫీల్ అయిపోయి నేను కూడా కళ్ళు మూసుకొని ఉండడము అట్లా, నేను అదే అన్నా. అది కూడా మనం ఎవరైతే ఎంత ఇంట్రెస్ట్ కూర్చొని వింటారో అప్పుడు జరుగుతుంది అనేది కూడా అనిపించింది మేడం. అది కూడా ఇంపార్టెంట్ చాలా. లేకపోతే ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరైనా కాఫీ అడిగితే నాకు పోవాల్సి వస్తుంది, అప్పుడు ఈ రోజు నేను విన్నాను అప్పుడు ఏం చేయలేను నేను, డ్యూటీ ఇంపార్టెంట్ కదా. అప్పుడు పోయినప్పుడు మళ్ళీ వచ్చినాక ఏదో మిస్ అయినట్లు ఫీలింగ్ వస్తుంది. ఓకే మేడం వీడియో ఉంది అనుకుంటాను, కానీ ఈ మొత్తం కంటిన్యూస్ గా విన్నప్పుడు వచ్చిండే ఫీలింగ్ అది వేరే రకంగా ఉంటుంది మేడం.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ఇంకెంతకంటే మాటలు లేవంటానే ఎప్పుడు అలాగనే మాటలు లేవు మేడం. నిజమే, ఎక్కువ చెప్పడానికి కూడా మాటలు లేవు మీ గురించి. మీ గురించి మెయిన్ ఆనందం. అమ్మ అమ్మ పలికిస్తోందమ్మా, ఐ ట్రూలీ బిలీవ్. నాకేమొచ్చింది తల్లి చెప్పటానికి, ఆ భావనలో ఒకటైపోతుంటే అమ్మ నోట్లో నుంచి అలా కురిపిస్తోంది. ఎంత కరుణ చెప్పేటప్పుడు మీరు పొందే ఆనందాన్ని మేము కూడా పొందుతున్నాం మేడం. అంత మీరు ఆనందం పొందుతుంటే ఆనందం పొందుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వన్ టూ త్రీ ఫోర్ 1916 పేరు తెలియట్లేదు. కళావ సంథింగ్ మేడం. కళావతి, విజయవాడ నుంచి మేడం. నమస్తే అమ్మా కళావతి, సారీ మీ పేరు తెలియలేదు అందుకు. ఓకే మేడం, కళావతి మేడం చెప్పటం. మేడం ఇది మీరు చేపించే ఇలా మనం ఈ క్లాసు జరుగుతూ ఉన్నాయి కదా, నేనేం చేస్తున్నా అంటే మేము కూడా కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం, ఏవో చిన్న చిన్నవి. అలా మీరు చెప్పే ఈ పదాలు, ఈ వర్డ్స్ అన్ని నేను మెడిటేషన్ లో ఇలా అనుకొని వెళ్ళండి, ఆ స్థితికి వెళ్ళండి, అలా కనెక్ట్ అవ్వండి, అలా అవ్వండి అని అంటే ఒక్కొక్కళ్ళు మేడం మేము ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు అంటే మేడం, వైట్ గా ఉన్న మెట్లు ఎక్కేస్తున్నాము, వెనకాల మాకు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క వైట్ గోడ క్లోజ్ అయిపోతుంది, మెట్లు ఎక్కేస్తున్నాము అలా చెప్తున్నారు మేడం. అద్భుతం అమ్మా. మీరు విజయవాడ మేడం? చిన్న చిన్న క్లాసెస్ కండక్ట్ చేస్తా ఉంటాం ఓన్ గా, ఒక జూమ్ క్రియేట్ చేసుకుని. అంత అద్భుతంగా చేస్తున్నారా మెడిటేషన్? అవును మేడం, ఒక 12 ఇయర్స్ బేబీకి ఎక్స్పీరియన్స్ అయింది మేడం. మేడం నా వెనకాల ఒక్కొక్క డోర్, ఒక్కొక్క నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే నాకు వెనకాల నుంచి వైట్ గా ఒక గోడ క్లోజ్ అయిపోతుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాను, ఒక్కొక్క గోడ అక్కడ ఆ మెట్లు ఎంత స్పీడ్ గా ఎక్కుతున్నానో అంతే స్పీడ్ గా నాకు వెనకాల ఒక వైట్ లేయర్ గా గోడగా క్లోజ్ అయిపోతుంది. ఓ మై గాడ్, చాలా అద్భుతంగా ఉందమ్మా, చాలా బాగా చేస్తున్నారు. అవును మేడం, మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు చెప్పే పదాలన్నీ నాకు ఎట్లా ఉంటుందంటే ఆ హృదయంలో అలా అసలు హృదయం మీ క్లాస్ విన్న రోజుల్లో ఒక 2 డేస్ వరకు ఆ హ్యాపీ ఫీలింగ్ అనుభూతి నా హృదయంలో అలానే ఉండి, మరుసటి రోజు క్లాస్ చెప్తున్నప్పుడు తెలియకుండా మీరు చెప్పిన పదాలు ఒకటప్పుడుగా నేను వాళ్ళకి చెప్తూ గైడెడ్ మెడిటేషన్ నేర్పిస్తూ ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు, ఒకరైతే హృదయం నిండా ఒక మంచు పర్వతం లాగా ఉండి అందులో నుంచి ఒక అర్ధనారీశ్వర తత్వం ఇలా వెనక్కి తిరిగి చూస్తున్నట్టు కనిపిస్తుంది మేడం అని చెప్తున్నారు. గ్రేట్ అమ్మా, ఎంతో గొప్పగా చేయిస్తున్నారు అసలు. చాలా చాలా మేడం. తర్వాత నాకు కొంచెం ఇలా అనిపిస్తూ ఉంది మేడం, మనస్సు అనేది చాలా ప్యూర్ గానే ఉంది. ఆ ప్యూర్ లో నుంచి ఎలా అయితే మనము ఈ ఒక వైట్ ఏమంటారు ఫోకస్ లైట్ కి, మన ఇంత ముందు డ్రామాలు వేసేటప్పుడు ఉన్నది ఒకటే లైట్ అయినా దానికి అన్ని రకాల కలర్ పేపర్స్ ఎలా అయితే పెడితే ఏ దేని మీద ఫోకస్ చేస్తే ఆ కలర్ కనిపిస్తున్నట్టుగా ఉన్నది ఒకటే అయినా కూడా ఆ ఒక్క లైట్ ఎక్కడైతే ఎక్కడైతే ఆ ఏ ఫలకం మీద అయితే అది ఫోకస్ అవుతుందో అలా అది ఎక్స్పోజ్ అవుతున్నట్టుగా ఒక రెయిన్బో కలర్స్ లాగా. తల్లి మీరు బాగా చక్కగా విని మీ అవగాహనలోకి ఎంతో అద్భుతంగా తెచ్చుకుంటున్నారు కాబట్టే మీకు ఇంత గొప్ప అనుభవాలు వస్తున్నాయి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మీరు చెప్తుంది ఆ మధురమైన మీరు చెప్పే ఫీల్ ఎలా ఉంటుంది అంటే మేడం హృదయంలో అత్తుకుని పోతుంది ఇంకా అది. దాన్ని ఇంకా బయటికి ఇంకొకసారి వింటుంటే ఈ బాడీ అంతా కూడా, ఆ మనసు బాడీ అంతా కూడా ఎలా అవుతుందంటే మేడం ఆ దివ్యత్వపు ఆ స్థితిని అలా అనుభవించగలుగుతుంది. ఈ బాడీ అంతా లైట్ గా అయిపోయి ఎలా ఉంటుంది అంటే ఆ ఫీల్ లో నుంచి ఇంక రావాలి అనిపించినంత హ్యాపీగా ఎంజాయ్గా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ అమ్మా. మా డివైన్ బీయింగ్స్ మనకి ఇస్తున్న ఎనర్జీ అమ్మా, మనకి ఇస్తున్న సపోర్ట్, ఈ మ్యాట్ చిన్న విషయమా అమ్మా, మనం ఎంత గూఢ విషయం మాట్లాడుకుంటున్నాము, అది మనం ఇంత సులువుగా అర్థం చేసుకోగలుగుతున్నాం అంటే వాళ్ళు ఇస్తున్న ఎనర్జీయే మనకి. లేకపోతే ఇది అర్థమయ్యే విషయమా సామాన్యంగా చెప్పుకుంటే తల్లి. థ్యాంక్ యూ అమ్మా,
వెళ్తున్నా కొద్దీ ఆ లోతులు టచ్ చేస్తున్నా కొద్దీ కొత్త కోణం, టచ్ చేస్తున్నా కొద్దీ ఇంకొక కొత్త కోణం. అసలు ఇంత ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పేదానికి అసలు సంబంధమే లేకుండా. కరెక్ట్ అమ్మా, అన్ని తెలిసినట్టే చెప్తుందమ్మా, మళ్ళా ఇంకో కొత్త విషయం, మళ్ళా ఎక్కడ కష్టపడిపోతామో అర్థం కాక అని చెప్పి. ఏం పర్వాలేదు, పక్కనే ఉంది, పెద్ద దూరం ఏం లేదు అన్నట్టే చెప్తుంది తల్లి. ఎంత కరుణామయులో ఆ డివైన్ బీయింగ్స్ చూడండి. వాళ్ళకి ఎంతసేపు మనం ఇక్కడ ఈ భిన్నత్వంలో కొట్టుకుపోతున్నావేమో అని చెప్పి మన మీద ఎంత కరుణ చూడండి వాళ్ళకి. అలాగే మేడం, నేను వంట చేస్తుంటే నా లోపల నుంచి ఒక వాయిస్ ఎలా అనిపిస్తుందంటే, యువర్ వన్ దిస్ విజ్డమ్ ఈస్ వెరీ పవర్ఫుల్, యు ఆర్ వెరీ గ్రేట్, డోంట్. ఎలా, నాకు అసలు ఇంగ్లీష్ రాదు మేడం, నేను చదివింది 10th class. లోపల నుంచి నిన్ను నువ్వు తప్పు చేసుకోవద్దు, యూనివర్స్ లో నువ్వు ఒక భాగానివి, నువ్వు చాలా అంటే ఈ సృష్టి మారబోతుంది, ఈ విజ్డమ్ చేంజ్ అవ్వబోతుంది, మీ పాత్ర అందులో ఉంది అంటే లోపల నుంచి వాయిస్ వస్తుంది మేడం. అమ్మా మీకు మెసేజ్లు వస్తున్నాయి అమ్మా, మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ప్లీడియన్ మెసేజెస్ అన్ని ఇలాగే ఉంటాయి, అంటే మీకు ప్లీడియనే చేయాలని లేదు, కానీ ఈ టైంలో ఎస్పెషలీ చాలా వస్తున్నాయి. ఇగో నెక్స్ట్ మేడం వస్తుంది, ఆవిడ చెప్తారు, ఆవిడకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ ఆవిడ ఇప్పుడు ఆవిడ మాట్లాడిస్తాను. కానీ మీకు మీరు ఏ పదాలు అయితే వాడుతున్నారో అమ్మా, ఇది నార్మలీ ప్లీడియన్ మెసేజెస్ లో ఇవి ఉంటాయి. మీరు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు. దానికి ఇంగ్లీష్ లో వాళ్ళు డు నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ అన్ట్రస్ట్ వర్ది అంటే మనకి మన మీద నమ్మకం ఉండదు కదా. అది ఇది క్లియర్ గా ప్లీడియన్స్ ఎక్కువగా చెప్పే మెసేజ్ ఇదే, మీరేం మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి. వాళ్ళు ఈ టైంలో వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు మనకి హెల్ప్ చేయటానికి. వాళ్ళు అమ్మా మీరు అలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు అనుమానం వదిలేయండి అమ్మా, అనుమానం పడుతుంటే మీకు ఏమీ రావు. మీ మంచి చెప్తున్నారు మేడం, అనుమానం అసలు ఏం లేదు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, తెలియకుండానే రాసేసుకున్నాను మేడం అది. నేను మంచి పని చేస్తున్నారు, వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత మేడం, బ్రతికుండి చచ్చిపోయి బ్రతుకు, బ్రతికుండి చచ్చిపోయి బ్రతుకు అంటూ ఈ వర్డ్స్ ఎక్కువ వస్తున్నాయి మేడం లోపల నుంచి. అదేనమ్మా, బ్రతికుండి చచ్చిపో అంటే ఈ మైండ్ ని సైలెంట్ చేయమని అడుగుతున్నారు. ఎవరు చావాలి ఇక్కడ, మైండ్ పక్కన పెట్టేమంటున్నారు. మైండ్ ని ఎంత యాక్టివ్ చేసేస్తున్నాం కదమ్మా. అమ్మ ఎంత బాగా చెప్పింది అది, నాకు ఆ డివైన్ బీయింగ్స్ వాళ్ళని చూసేనా మనం ఎక్కడ అవసరమో అక్కడే మైండ్ ని తీసుకురండి, మిగతా అప్పుడు చక్కగా దాన్ని పక్కన పడేయండి, అవసరం లేదు. ఇంతే కదా అనిపించింది మేడం, భౌతికంగా ఉన్నప్పుడు ఒక సాక్షిలాగా ఉండు, ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఉంటావో అప్పుడు నీ లోపల నువ్వు మేల్కో అన్నట్టు నాకు చాలా వండర్ గా అనిపించింది మేడం. గ్రేట్ అమ్మా, మీకు వస్తున్న మెసేజెస్ అన్ని జర్నల్ రాసుకోండి. మీకు అలా రాసుకుంటున్న కొద్దే మీకు ఇంకా మెసేజెస్ వస్తాయి. అన్ని అందరికి వేరే వేరే రకాలుగా ఉంటుందమ్మా. కొంతమందికి వినిపించదు కానీ ఒక అవగాహన, ఒక ఇంట్యూషన్ లాగా వస్తుంది. అది కూడా మనకి డౌటే, వచ్చిందా రాలేదా, నేను సరిగా విన్నానా లేకపోతే అనుమానమా. ఇది అనుమానం పడే టైం కాదమ్మా, మనకి తెలుసు కదా వస్తున్న మెసేజ్. పక్కవాడిని చంపమని మెసేజ్ ఏం కాదు కదా, మనల్ని మనం ఉద్ధరించుకుండే మెసేజే. సో మనకి టెస్ట్ చేసుకోవటానికి మంచి మెసేజే తెలుసు. హాయిగా అవగాహన, హాయిగా ఎక్స్పీరియన్స్ చేసుకొని వర్తించుకోండి. గ్రేట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుజాత మేడం నమస్తే అమ్మా. నమస్తే మా. అండ్ గుస్తాకి మాఫ్ అమ్మా, ఫస్ట్ నేను ఏం మాట్లాడబోయే ముందు ఒకటి చేయాలనుకుంటున్నాను, ప్లీజ్. విత్ యువర్ పర్మిషన్ ఫస్ట్ మీ పాదాలకి నమస్కారం. ఒక నిమిషం అమ్మా, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ మై థింగ్. అండ్ నా పాప ఎట్లా వచ్చి నన్ను గట్టిగా హక్ చేసుకుంటుందో ఇప్పుడు నేను అదే ఫామ్ లోకి వచ్చి మిమ్మల్ని హక్ చేసుకుంటున్నానమ్మా. జస్ట్ ఒక ఫోర్స్ తో అలా వచ్చేసి హక్ చేసేసుకుంటాను, అది ఫస్ట్. అండ్ ఈ రోజు అంటే ఇప్పుడు యాక్చువల్లీ లిటరలీ నొప్పి తీస్తున్నాయమ్మా నాకు, ఆ వర్డ్స్ రావట్లేదు నాకు. రాఘవి ఒక్క నిమిషం కమియ అమ్మా, నా అమ్మవారు అమ్మా చూపిస్తాను. బ్రహ్మానందంతో ఉన్నాను. అండ్ ఈ రోజు అవతార్ సినిమా అమ్మా, అంటే మీరు చెప్పిన వర్డ్ ఐ కెన్ విజువలైజ్ దాట్.
మీరు చెప్పిన ప్రతి నా పాపమ్మ హాయ్ చెప్పు హాయ్ అమ్మా హాయ్ నాన్న ఎలా ఉన్నావు అమ్మా అది బిస్కెట్ తిప్పాను మంచి పని చేస్తున్నావు తిను నాన్న నువ్వు తిను అమ్మ మాట్లాడుతుంది అమ్మ ఎంగేజ్డ్ గా ఉంటుంది అంటే తన ఎంగేజ్ లో అట్లా వచ్చితే మళ్ళీ నేను ఉండొచ్చు అంటే అవును అవును సో మీరు చెప్పిన ప్రతి వర్డ్ అమ్మ ఐ కెన్ విజువలైజ్ దాట్ అండ్ మీరు అక్కడ పాస్ తీసుకున్నారు చూసారా అక్కడ ఎగ్జాక్ట్లీ పోర్టల్ ఓపెన్ అయిందమ్మా అది అది జరిగింది అండ్ అది అయితేనే నెక్స్ట్ అంటే అక్కడ అక్కడ నుంచి ఇంకా ఫిల్ అయిపోయిందమ్మా అంటే ఆనందం ఎలా ఉందంటే ఇప్పటికే అంటే ఐ కెనాట్ అది లోపల తాండవం చేస్తుంది మీరు నవ్వారు ఒకసారి ఊరికి ఇట్లా అంటే ఒక చిన్న నవ్వు ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఇక్కడ నేను నవ్వుతున్నాను అమ్మా మెసేజ్ తీసుకొని నవ్వుతా ఉన్నాను మీరు నవ్వుతున్నారు అంటే అదేదో డైరెక్ట్లీ అంటే ఫేస్ టు ఫేస్ మన ఇద్దరం చూసుకొని ఇంటరాక్ట్ చేసినట్టు ఆ నవ్వు వచ్చేసింది అన్నమాట అట్లా అయింది అనమాట అండ్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ అంటే అదొక్కటి చెప్దామని చేశాను అమ్మా పోర్టల్ ఓపెన్ అయింది ఇట్ వాజ్ అంటే మళ్ళీ ప్లీజ్ ఒక నిమిషం అదే అమ్మా అలా జరిగింది ఈరోజు ఫుల్ ఆన్ అసలు ఈరోజు ఆమె కూర్చుందంట మేడం మీ క్లాస్ జరిగేటప్పుడు మెడిటేషన్ లో ఉందమ్మా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ యువర్ గ్రేట్ థ్యాంక్ యూ మెడిటేషన్ చేసి మళ్ళీ ఈ మిడిల్ ఫింగర్ ఇట్లా పెట్టి ఏదో చేసింది మేడం కాస్త ఎనర్జీస్ అని ఏదేదో ఇట్లా అంతా అనేసి కాసేపు తనంత కాసేపు అంటే నేనేం చెప్పలేదమ్మా I was doing my work in class వింటున్నాను ఆమంత కామే కూర్చుంది ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ కూర్చుంది అండ్ ఆ తర్వాత మధ్య మధ్యలో ఇలా తనంతకు తనే పెట్టేసుకొని ఏందో చేస్తుంది అనమాట నువ్వు మాకు చెప్పాలి ఇవన్నీ మాకు తెలియదు కదా ఇలా పెట్టావా ఎట్లా పెట్టింది ఫింగర్ అమ్మో ఎన్ని ముద్రలు అమ్మా వెరీ గుడ్ చెప్పు చెప్పు సరే నువ్వు కూర్చో కూర్చో కూర్చొని చెప్పేసి అమ్మ పక్కన కూర్చోదా చెప్పే అలా అలా అంటమ్మా అలా అలా పెట్టేసి అమ్మో చాలా ముద్రలు అమ్మా అమ్మో అలా కూర్చుందంటమ్మా ఇట్లా మళ్ళీ అలా క్లాస్ చేసుకుందంటమ్మా ఆ రెండు చేసుకుందా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ అండ్ యాక్చువల్లీ అమ్మా మీకు అంటే అమ్మా అని చెప్పి అండ్ మళ్ళీ అయిపోయిన తర్వాత ఇక్కడ పెయిన్ వచ్చింది అనిందమ్మా అంటే పెయిన్ వచ్చిందా పాప అంటే లేదు ఎనర్జీ వచ్చింది అని చెప్పిందమ్మా ఎక్కడ ఎనర్జీ ఎక్కడ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఎనర్జీ వచ్చింది ఇందాక నువ్వు ఎక్కడ ఎనర్జీ ఎనర్జీ వచ్చి బాగున్నా అమ్మో అవును అన్న చిన్న పిల్లలు మీరు చేస్తే బోల్డ్ ఎనర్జీ వస్తుంది ఎనర్జీ నొప్పి ఉన్నాయి పోతుంది అండ్ మొన్న మొన్న యాక్చువల్లీ ఆడుకుంటూ ఆడుకుంటే అమ్మా ఆల్ ఆఫ్ సడన్ ఆయామ ఎనర్జీ అదేసిందమ్మా అట్లా జస్ట్ నాకైతే అంటే అప్పటికి నేను ఒక సమంజసంలో ఉన్నాను అంతే కదా అంటే మనం డ్రెయిన్ అవుట్ అని తెగ ఫీల్ అయిపోతాము ఒక్క నిమిషం ఆ సింపుల్ మాట ఆయామ ఎనర్జీ అనుకోవడానికి చూడండి తను అంటే స్ట్రైట్ అవే మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది అసలు కరెక్టే అమ్మా కరెక్టే తనే ఎనర్జీ ఎక్కడ డ్రెయిన్ అవుతారు మీరు అవి సింబల్స్ అది యూట్యూబ్ లో ఏదో చూస్తుందమ్మా అంటే మాల్ చెప్తారు కదా ఏ అవన్నీ అది ఆర్ అంటే అమ్మా ఇప్పుడు మూన్ స్టోన్ సెకండ్ బ్యాచ్ లో ఉందమ్మా ఇది మిమ్మల్ని బాగా తినేస్తుంది ఇంకా ఏం పర్వాలేదమ్మా పిల్లలు అదే అదిగో మా మేడం రాస్తున్నారు గ్రేట్ సోలీ పాప అని చూసావా నువ్వు ఎప్పుడు థ్యాంక్ యూ అమ్మా సుజాత థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నాన్న బాయ్ బాయ్ వాళ్ళకి మూన్ వచ్చింది ఓకే మాస్టర్స్ చాలా బాగుంది ఇవాళ సెషన్ మీ అందరు చక్కగా మీరు పార్టిసిపేట్ చేశారు మీ స్పందనలు చెప్పారు మా గిరిజా మేడం కూడా కనిపిస్తోంది గ్రేట్ గిరిజా మేడం మిమ్మల్ని చూస్తే మాకు ఆనందంగా ఉంది నాకు మీ పాప చెప్పింది ఒక్కసారి మేము అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని చాలా బాగున్నానమ్మా మీ క్లాస్ అంతా అమోఘంగా వింటూ ఉన్నాను ప్రతి డ్రాప్ లోనూ నేను ఇన్వాల్వ్ అవుతున్నాను మీరు చెప్పే ప్రింట్ పిన్ అవన్నీ నాకు ఇదవుతా ఉన్నాయి వెరీ చాలా మీరు
వెంటనే కాసేపు చెప్పలేనప్పుడు నేనే చెప్దాం అనుకున్నానమ్మా అమ్మా అమ్మా ఇంకా సాచురేషన్ వచ్చేస్తాందమ్మా అని నేను మాట్లాడలేకపోయి గమ్మనున్నాను మీరు నువ్వు మీరు సుజాత కనెక్ట్ అయిపోయారు ఆడికి సరిపోయిందమ్మా చాలా ఉన్నిందమ్మా మీలో ఫోర్స్ ఈరోజు బ్రహ్మాండంగా నేను ఇక్కడి నుంచి చవి చూస్తున్నాను పెట్లో నుంచి బాగుంది మేడం మిమ్మల్ని చూస్తుంటే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా మళ్ళీ నెక్స్ట్ ఛాన్సెస్ మనకున్నాయి మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా రెస్ట్ తీసుకోండి అమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా హరిత మేడం డాక్టర్ చెప్పారు ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్ గా కరోనా గురించి ఇప్పుడు చెప్పాలి అంటే నేను ఇప్పుడు చెప్తాను సార్ ఇప్పుడు చెప్తాను అసలు బ్రీతింగ్ అంటే ఏందో బ్రీతింగ్ విలువ అంటే ఏందో జీవితం విలువ అంటే ఏందో ఇప్పుడు చెప్తాను సార్ అని చెప్పాను నేను కరెక్టే అమ్మా కరెక్ట్ నిజమే ఇప్పుడు శ్వాస మీద ఛాస్ అంటే ఇంకా కరెక్ట్ గా చెప్పగలరు మీరు అవునమ్మా కరెక్ట్ అమ్మా కరెక్టే గిరిజా మేడం హాస్పిటలైజ్ అయ్యారు సో ఇప్పుడు ఆవిడ రికవర్ అవుతున్నారు మాస్టర్స్ అందుకే మేము ఇంత ఆనందంగా ఉన్నాం హరిత మేడం చెప్పండి మేడం నాది ఒక ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నాను చెప్పండి అమ్మా చెప్పండి అంటే నేను నైట్ 10 to 11 మెడిటేషన్ కొల్లాడు మెడిటేషన్ కి కనెక్ట్ అయ్యి చేస్తాను మేడం నిన్న చేసిన తర్వాత నాకు భూమిలో నుంచి నాకు ఎనర్జీస్ పాస్ అవటం అది అంతా గమనించాను మేడం భూమిలో నుంచి ఎనర్జీస్ పాస్ అయ్యి నాకు ఇది తలంతా బరువు ఒకటి తిరగటము తల మీద తిరగటము టికిలు అక్కడి నుంచి ఈ బ్యాక్ అంతా నొప్పి మేడం ఇదంతా అక్కడేమో ఏదో తిరుగుతున్నట్టు ఏదో ఎవరో మసాజ్ చేస్తున్నట్టు అట్లా ఆ నొప్పి ఫీల్ అవుతున్నప్పుడు మళ్ళీ శ్వాసను గమనించలేకపోతున్నాను ఆ నొప్పిని గమనిస్తున్నట్టు శ్వాసను గమనించట్లేదు అని చెప్పి మళ్ళీ శ్వాస మీదకి వెళ్ళినప్పుడు కాలు ఒకటే జిల్ల మేడం కాలు ఒకటే జిల్ల మళ్ళీ అసలు నాకు నిద్రపోబుద్ధి కాలేదు మేడం తర్వాత 3 o'clock వరకు పత్రిసార్ది పెట్టుకున్నాను ఆ తర్వాత మధు గజాల మేడంది ఇంకోటి ఏదో పెట్టుకున్నాను మళ్ళీ పొద్దునే మీది వినాలి పొద్దునే లేకవాలన్నప్పుడు 6:45 అప్పుడు అయ్యో 15 minutes అయిపోయిందని అప్పుడు లేచి మళ్ళీ మీది కనెక్ట్ అయ్యి విన్నాను మేడం అసలు నాకు నిద్ర సరిపోలేదు అని లేదు మేడం ఎంత ఫ్రెష్ గా ఉన్నానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు నిద్ర లేదు అనేదే లేదు ఎంత బాగుందో గ్రేట్ మేడం గ్రేట్ ఇప్పుడు మీరు ఇంకా క్లాస్ అందరు షేర్ చేసుకుంటుంటే నాకేమనిపించిందంటే అందరి అనుభవాలు కూడా నా అనుభవమే అన్నట్టు అనిపించింది మేడం అంతేనమ్మా అంతే అంతే ఓకే మాస్టర్స్ మనం క్లాస్ ఇక్కడ ఎండ్ చేసుకుందాము సో అందరికి మీ అందరికి ఎన్నో కృతజ్ఞతలు మాస్టర్స్ ఇంత గొప్ప టాపిక్ చెప్పుకుంటున్నప్పుడు చక్కగా మీ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యారు మళ్ళా నెక్స్ట్ బుధవారం అంటే అమ్మో ఇంకా 7 రోజులు అనిపిస్తుంది అసలు ఈ టాపిక్ ఇలా కంటిన్యూ చేస్తూ ఉండాలని నిజంగా ఉంది సో నెక్స్ట్ వెన్స్డే తొందరగానే వచ్చేస్తుంది కాబట్టి మళ్ళా మనం ఈ చాప్టర్ అప్పుడు ఫినిష్ చేసుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సరోజ మేడం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ